our water solution solution for hot water problems contact 939906 తెచ్చా మా తమ్ముడు నాన్నగారు పేరు నిలబెడతాడు అనేలా చేసిన కేసే ఉంది నాన్నగారు టాప్ నెంబర్ వన్ క్రిమినల్ అడ్వకేట్ వాళ్ళకి తెలిసింది లేదు వీడు ఆహర్నిస్లో కష్టపడుతున్నాడు ప్రొఫెషనల్గా అయిపోయాడు ఒక చిన్న పిల్లవాడిని నీట్లో ఇస్తే అప్పుడే ఇస్తాడు మనోడు ఏదడేమో ఏదడేమో అనుకుని ఒడ్డే పెట్టి వాడు ఈదడమే రాదు తప్పు వచ్చిన కేసు చెప్పండి ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు కానీ మీ టాలెంట్ చూపించి ఆయన బయటపడేస్తారు భార్య భర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తారు వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు చీరలు కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు వస్తారు దారిలో రాగానే మూడు పళ్ళకి తగ్గ వచ్చింది పక్కన కోపం వచ్చి అక్కడ రాయి కొడతారు కొట్టితే పిల్లలు బిడ్డకి బిడ్డ పడిపోద్ది భార్య మీద గొంతుకెళ్ళి తింటాడు వైపు మానవత్వం ఉంది ఒక ఆడపిల్లల్ని భార్యని కూతుర్ని చంపి చంపిన వాడిని కాపాడని ఆలోచిస్తారా లేదు నా ప్రొఫెషన్కే ఇస్తారా అంటే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు అని చెప్తున్నారు నేను సపోజ్ నేను చేయను అండి ఎక్స్ చేస్తాడు లేకపోతే వై చేస్తాడు లేదా జడ్జ్ చేస్తాడు ఆ కేసులో అంత పబ్లిక్గా తగ్గుపాటి చెంచరామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే నలుగురు నక్సలు స్వచ్ఛం పిలుపుతారు సాక్షులు ఉన్నారు ఇక్కడ ఎవిడెన్స్ ఉంది ఆయన కేసు ఎలా కొట్టారు ఐడెంటిటీ అక్యూజ్ ప్రాబ్లం వచ్చింది పేరిడా వాళ్ళు ఎవరో తెలియదు అంతకుముందు జరిగింది ఈవినింగ్ ఎయిట్ తర్వాత వీ ముద్దు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలేని ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా వీళ్ళు ఎవరికి తెలియదు ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు వచ్చారు ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు చెప్పి లోపలికి వెళ్ళారు అతను వీళ్ళు రాంగ్ వీళ్ళని చూశాడు ఇక గంధీయంగానే పారిపోయాడు అప్పుడు కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కేసు పక్కా మేము సాక్ష్యాలు సేకరించాం ఖచ్చితంగా ఎందుకు శిక్ష పడతాదంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పోలీసులు కూడా ఆ రోజు వాళ్ళు అట్ అనగపోతే వాళ్ళు వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ డన్ దట్ బెస్ట్ సెకండ్ కేసు కటార్ కృష్ణ కృష్ణ ఆ సమయంలో ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి ఈవినింగ్ సెవెన్ టు నైన్ పవర్ కట్టు ఒక మర్డరు సర్పయాగం సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది ఇంట్లో ఆ ముగ్గురు చంపడానికి రౌడీలు ఇచ్చాడు వెల్కమ్ టు లాయర్ సాబ్ ఈ వారం మన గెస్ట్ లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ డిఫెన్స్ అడ్వకేట్ పేరు నాగిశెట్టి మోహన్ దాస్ గారు ఆయన తండ్రి అడ్వకేట్ అన్నదమ్ముల అడ్వకేట్ ఆయన అడ్వకేట్ వాళ్ళ కుటుంబంలో ఇంకొక తరం కూడా అడ్వకేట్ ఉన్నారు తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా తీసుకున్న ఈ ప్రొఫెషన్లో ఒక దైవ్యంగా భావిస్తున్న ఆయన చాలా సంచోషణ కేసులు తీసుకొచ్చారు ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రముఖ కేసుల్లో చాలా కేసులు అక్టెట్లు జరిగాయి ఆ కేసుల్లో ఆక్విడెంట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాలతో పాటు నెక్స్ట్ జనరేషన్ ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటే వాళ్ళు ఎలాంటి విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలని విషయాన్ని ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ నాగిశెట్టి మోహన్ దాస్ గారు సార్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ప్రకాశం జిల్లా దాదాపు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఈ వృత్తిలోకి వచ్చారు నాన్నగారు సేమ్ ప్రొఫెషన్ మీరు మీ అన్నదమ్ములు ఆఖరికి మీ అన్నదమ్ముల పిల్లలు అంటే ఇంకో తరం కూడా థర్డ్ జనరేషన్ మూడో జనరేషన్ కూడా ఇందులోకి వస్తుంది సాధారణంగా అడ్వకేట్ కుటుంబంలో వచ్చిన వాళ్ళ నుంచి ఆ తండ్రి ఏం చేస్తారంటే కొంతమంది అందరూ కాదు అయితే అడ్వకేట్గా చేస్తారు లేదు ఇంకొక ప్రొఫెషన్ పంపిస్తుంటారు కానీ మీ ఇంట్లో మీరు మీ నాన్నగారు మీ తమ్ముడు మీ అన్నయ్య గారు ఆ కొత్త ప్రొఫెషన్ అంతా కూడా మీ జనరేషన్ మూడు తరాలు కూడా ఇదే ప్రొఫెషన్ ఎంచుకోవడం ప్రధాన కారణం ఏంటి మీరు పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు సర్వీస్ మోడ్తో వచ్చారా కమర్షియల్గా వచ్చారా అనే విషయంతో పాటు మీరు చేసిన కేసులు అక్విటిల్ కేసుల్లో చాలా కేసులు ఉన్నాయండి చెంచురామయ్య కారంచేడు కేసు అవ్వచ్చు కటార కృష్ణ కేసు నక్సలైట్ల కేసులు చాలా కేసుల్లో మీ దగ్గరకు వస్తే ఆ కేసు పోలీసులు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసిన చైన్ ఆఫ్ లింక్ ఎక్కడ తెగిపోకుండా పంపించినా డిఫెన్స్ సర్టిఫికేట్ మోహన్ దాస్ గారికి వెళితే ఖచ్చితంగా కేసు అక్విటల్ అవుతుంది అనేది ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల నెల్లూరు విజయవాడ ప్రాంతం అంతా చాలామంది చెప్తుంటారు అంటే అంత పక్కా చేసిన తర్వాత కూడా మీరు అంత జీరో పాయింట్ వెళ్ళి మీ అప్పీల్ని తీసుకురావడం వెనక అంత ప్రొఫెషన్గా చేయడమా లేదు నిజంగా నేరం చేయలేదు ఆయన జైలు పంపకూడదు ఉద్దేశం చేస్తారు కొంతమంది లేదు మీ ప్రొఫెషన్ మొత్తం రంగరించి ఆ కేసులో పూర్తిగా బయటపడడం వెనక ఉద్దేశం ఏంటి మూడో ప్రశ్న మీకు స్టార్టింగ్లో అడిగా మీరు వచ్చినప్పుడు ఒక ప్రొఫెషన్కి దీనికి ఒక విలువలతో ఉండేది క్రమేపీ ఇది కొంత దారి తప్పుతుందనే ఒక వార్త వస్తుంది నెక్స్ట్ జనరేషన్ ఈ ప్రొఫెషన్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మోహన్ దాస్ గారి కుటుంబ నేపథ్యం తండ్రి గారి యొక్క ఈ వృత్తిలోకి రావడం తండ్రి గారి తర్వాత ఈ వృత్తిని మీరు ఎంచుకోవడం ఉద్దేశం ఏంటి మా ఫాదర్ బేసిక్గా మా నాన్నగారిది పొన్నూరు గ్రామం పొన్నూరు గ్రామం అయితే రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేస్తూ ఒంగోలు వచ్చాడు ఒంగోలు వచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో తనకేను తన సీనియర్ ఉద్యోగికి డిస్టర్బెన్స్ రావడంతో అవమానంగా భావించి ప్రాక్టీస్ చేయటం అడ్వకేట్గా వివాహం అయిన తర్వాత అలా చదివాడు తర్వాత మంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో గవర్నమెంట్ ఉద్యమంలో పెట్టిన ఎందుకు వచ్చారండి ఎందుకు వచ్చారంటే ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉంటే కొన్ని ఫేవర్స్ చేయమని పై వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల నేను చేయనని ఆయన్ని అవమానపరిచారు ఒక ఒక ట్రాప్ కూడా అరేంజ్ చేశారు మా నాన్నగారి మీద దట్ వాజ్ అరౌండ్ నైన్టీన్ థర్టీస్ అప్పుడు యంగ్ మ్యాన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ చీ నాకు ఇది ఇండిపెండెంట్ బతకాలని అప్పుడు మచిలీపట్నం లా చేయటం కరెక్ట్ దశలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది ఒంగోలు అప్పుడు మా నాయన సిపిఐ పార్టీని ఆకర్షించబడి అలా ఉండి అలా ఉన్న తర్వాత మేము నలుగురు అన్నదమ్ములం నలుగురు అక్కజళ్ళం ఆయనకి ఆయన నాకు వారసులు ఉండాలా అంటే మా ఫాదర్ ఎలా అంటే వేదా బిక్కి ఈజ్ డార్లింగ్ ఆఫ్ పూర్ వేదా బిక్కి ఇంటికి వస్తే మాకు మా సొంత పాతింట్లో బిద్దు ఉండేది పైన మా అమ్మాయి వాళ్ళకి భోజనం వండి వాళ్ళకి అన్నం పెట్టి పైన పండుకోమని నీళ్లు సఫరలు చేస్తూ అంటే ఆయన సర్వీస్ అనేది దైవత్వం అనుకున్నటువంటి వ్యక్తి ఆయన కడుపును పుట్టినందుకు మాకు మాకు అలాగే మమ్మల్ని డౌన్ టెర్త్ పెంచాడు డౌన్ టెర్త్ అంటే ఎలా ఉంటుందంటే మాకు కార్ అంటే తెలియదు రిక్షా అంటే తెలియదు సైకిల్ అంటే తెలియదు స్లిప్పర్స్ మామూలు సర్వసాధారణమైన జీవితం పెరగటం వల్ల మాకు కూడా మా రక్తంలో కూడా బీదా బిక్కి ఉండాలా వాళ్ళతో సర్వీస్ చేయాలా అనే రీజన్ కూడా డెవలప్ అయింది దానికి కూడా రీజన్ ఏంటంటే మా నాన్న ఒకరి నడికి ఉద్యోగం సంపాదించే నా కొడుకులకి నాకు ఒక్కర్లే నేను లా చదివిస్తాను అలా చదివిస్తే మా అన్నయ్య పెద్దన్నయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు మా రెండో అన్నయ్య డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశాడు విజయప్రసాద్ అని చేశాడు తర్వాత నేను థర్డ్ సమ్ నేను లాయర్గాను నాకు ఉన్న ప్రక్యూలర్ పరిస్థితులు ఏమిటంటే నేను సిక్స్ ట్వెల్వ్ సెవెంటీ నైన్ ఎన్రోల్ అయితే సెవెన్ ట్వెల్వ్ ఒంగోలు వచ్చాను అప్పుడు హైదరాబాద్లో ఉండేది ఎన్రోల్మెంట్ సెవెన్ ట్వెల్వ్ వస్తే మా నాన్న ఇంట్లో లేడు ఆయన షిఫ్ట్ చేశారు హాస్పిటల్ హార్ట్ అటాక్ వచ్చి అయ్యో నాకు ఇంట్ర ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు లేడు నన్ను ఒంగోలు బార్లో పెద్ద ఫ్యామిలీ ఫేమస్ లాయర్ పెద్ద బ్రదర్ ఏమో ప్రాసిక్యూటర్గా వెళ్ళిపోయాడు జీవితంలో రెండవ వాడేమో అప్పుడు నరసరాపేట సమార్డినెట్ జడ్జిగా ఉండేవాడు అడు వెళ్ళిపోయాడు సో నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాడు వెళ్ళాడు సో ఐ వాజ్ ఫ్రమ్ ఎ స్ట్రా మా నాన్న పెద్ద ప్లేడరు కానీ నాకు గైడెన్స్ లేదు అలా కెరియర్ నాకు బిగిన్ అయ్యింది అందువల్ల కుటుంబంలోనే ముగ్గురున్నారు నాన్నగారు ఇద్దరు అన్నదమ్ములు మీకు ఆ టైంలో బ్యాడ్ టైం వల్ల మీకు ఎవరు ఇంటర్స్ ఇచ్చలేరు మరి మీకు సీనియర్ ఎవరెవరు మా నాన్న నాకు సీనియర్ అంటే నేను మీకు ఇంకోటి చెప్పాలా నేను చిన్నప్పటి నుంచి మా నాయన స్కూల్ నుంచి కానీ కాలేజీ కూర్చోబెట్టి క్లయింట్లు చెప్తుంటేనో రాయించేవాడు నాకు అటు కేసులు రాయించేవాడు అంటే ఆయన దృష్టిలో నాకు దీంట్లో దించాలని ఆయనకుంది నాకు తెలియదు అందువల్ల నా చేత కేసులు రాయించడం వాది ప్రతివాది పిటిషను అఫిడవిట్టు అలా వచ్చింది తర్వాత మా నాన్నగారు రికవర్ అయ్యి వచ్చారు వచ్చేసరికి ఆయన మంచి ఫేమస్ క్రిమినల్ అడ్వకేట్ ఆయన ఆయనకి గంపెడ వర్క్ ఉండేది సో మార్నింగ్ నాకంటే ముందు వెళ్ళిపోయేవాడు మా నాన్నగారు నాకంటే తర్వాత వచ్చేవాడు నేను ఇంట్లో ఇంట్లోనే చూసుకొని వెళ్తుండేవాడు అలా మీ ఇద్దరం పేర్లగా చేసాము ప్రాక్టీస్ నేను కింద లోయర్ కోర్స్ చేసేవాడిని నాన్నగారు సెషన్స్ కేసు చేసేవారు అట్లా ఆయన సాన్నిహిత్యత్తులు ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను ఆయన నైన్టీన్ ఎయిటీక మన ఎయిత్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో చనిపోయారు అయ్యో సో బై విచ్ టైం నాకు ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఇరవై ఒక్క సంవత్సరాల వృత్తిలోకి వచ్చాను నేను నాకు ఇరవై ఏడు సంవత్సరాల వయసు అంటే మా నాన్న నన్ను వృత్తిలో అటు దించి ఆయన స్వర్గస్థు అయ్యాడు ఆ సంహవ్ మా బ్రదర్స్ని అడిగాను ఇద్దరిని నేను అబ్బాయి మరి నాన్నగారు చనిపోయారు ఏం చేద్దామని అరే మేము యుజం చేసి వస్తాము ఇద్దరు కలిసి చేద్దామన్నారు నేనేం చెప్పానంటే వన్ ఇయర్ టైం అండి నాకు నేను ఫెయిల్ అయితే వచ్చేసేయండి సక్సెస్ అయితే రావద్దన్నాను నేను ఫెయిల్ అయ్యింది లేదు వాళ్ళు వచ్చింది లేదు ఓకే అంటే ఆ ప్లాట్ఫామ్ అలా కంటిన్యూ చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్న తర్వాత తర్వాత నా దగ్గర ఈరోజుకి ఒక యాభై మంది జూనియర్సు లాయర్లు అడ్వకేట్స్ అయ్యారు ఇప్పుడు హైకోర్టు జడ్జి మన్మథ్రావు గారు నా జూనియర్ తర్వాత నలుగురు జిల్లా జడ్జిలు నా జూనియర్స్ ఉన్నారు ఒక అరడజన మొన్సఫ్స్ నా జూనియర్స్ ఉన్నారు జుడిషియరీలో నేనుగా అడ్వకేట్గా ఈ వృత్తి నాకు ఇచ్చినటువంటి ఈ ఈ సఫలీకృతమైన జీవితానికి రిటర్న్ గిఫ్ట్గా నేను నీ జడ్జిల్ని ఇచ్చాను ఈ జుడిషియరీకి అడ్వకేట్స్ ఇచ్చాను చాలామంది ఈరోజు చిన్న చిన్న మంది బుడ్డ పిల్లలు ప్లేడర్లు వస్తారు సారి కేసు చేసి పెట్టండి సార్ అంటారు నేను చేస్తా ఫీజు అంటే నువ్వు తీసుకురంట అంటే నేనేం చెప్తానంటే ఈ ప్రొఫెషన్కి నేను రుణపడి ఉన్నా నాకు ప్రొఫెషన్ రుణపడలేదు ఇంత కంఫర్ట్గా నేను జీవిస్తాను అంటే ఈరోజు ఈ వృత్తే నాకు ఈ పేరు ఇచ్చింది ఈ వృత్తిలో నేను ఎంతో ఉన్నతంగా ఉన్నాను దానికి రీజన్ ఏంటి ఆ వృత్తే ఆ వృత్తిలో వచ్చే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయటం చిన్నపిల్లలు కేసులు చెప్పి వాళ్ళు చేసి పెట్టడం కేసులో గురు సార్ సార్ టైట్ కేసు అంటే నేను చేస్తా పోరాని అది చేస్తూ ఉంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ఐ ఓ లాట్ టు ది ప్రొఫెషన్ ఇంకా చేస్తాను నేను ఎందుకంటే నాకు ఈ ప్రొఫెషన్లో ఒకసారి మీకు చెప్పాలి ఇప్పుడు రామ్ జత్ములా అనేని జస్టిస్ టిఎస్ ఠాకూర్ అడుగుతాడు చీఫ్ జస్టిస్ ఠాకూర్ రామ్ జత్ములని అడుగుతాడు జోవియల్గా ఏం జత్ములని నువ్వు ఎప్పుడు నిన్న ముప్పై ఏళ్ళని చూస్తున్నాను నిన్ను ఎప్పుడు మానేస్తా ప్రాక్టీస్ అంటాడు మిలాడ్ ఐ లైన్ కోర్ట్ ఆయిల్ ప్రాక్టీసింగ్ అంటాడు అంటే ఈ వృత్తిలో చాలా కొద్దిమందికే దేవుడు ఆ ఎలివేషన్ ఇస్తాడు అప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసి మనం చేయకుని ఇంట్లో కూర్చొని ఆదివారం సెలవు శనివారం సెలవు నేను సీనియర్ అడ్వకేట్ని నాకు హ్యాపీ అవర్స్ ఉంటాయి నేను అది నేను నమ్మను ఈ స్టేజ్కి నేను రాగలిగానంటే ఈ వృత్తికి నేను ఎంతో రుణపడున్నాను అందువల్ల నేనేం చెప్తానంటే ఈ ప్రొఫెషను గోల్డెన్ ప్రొఫెషన్ ప్రొవైడెడ్ మీకు హానెస్టీ ఇంటిగ్రిటీ ఇండస్ట్రీ హార్డ్ వర్క్ పెర్ఫార్మెన్స్ కన్విన్సింగ్ నేచర్ హంబుల్నెస్ ఇవన్నీ ఇన్కార్నేషన్ అన్ అడ్వకేట్ ఇస్ అ సోషల్ ఇంజనీర్ ఎట్లా మీరున్నారు మీరు దాసు గారు మంచి లాయర్ అంట ఈ మర్డర్ కేసు సిద్ధం మా వాళ్ళు చంపలేదు కానీ మా తమ్ముడి మీద పడింది కేసు అని వస్తారు ఎందుకు వస్తారు దాసు గారికి మేము ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్స్ చెప్తే ఆయన దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసి కొట్టేయిస్తారని నేను ట్వంటీ పర్సెంట్ చేశాను అనుకోండి ఉత్తికింది పనికి వస్తాను రైట్ సో ఈ ప్రొఫెషన్లో ఉండాలంటే అడ్వకేట్గా ఉండాలంటే ఆనెస్టీ ఇంటిగ్రిటీ హార్డ్ వర్క్ హుల్నెస్ జడ్జిని చాలా కన్విన్సింగ్గా రిటార్ట్ చేయగలిగేటువంటి టాక్టిక్స్ ఇవన్నీ కూడా ఈ వృత్తిలో ఉండాలి సార్ నాన్నగారితో తీసుకున్న తర్వాత వన్ ఇయర్ వరకు నాకు టచ్ అయ్యేదో తర్వాత రండి మీ బ్రదర్కి చెప్పారు ఈ వన్ ఇయర్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తెచ్చేలా మా తమ్ముడు నాన్నగారు పేరు నిలబెడతాడు అనేలా చేసిన కేసే ఉంది అసలు ఎట్లా ఉండేదంటే అప్పుడు నాన్నగారు టాప్ నెంబర్ వన్ క్రిమినల్ అడ్వకేట్ ఆ రోజుల్లో అలాగే అప్పుడు ఫైవ్ సిక్స్ పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సో పొద్దున్నే సెవెన్కి వెళ్తే నైటు టెన్ లెవెన్కి వచ్చేవాడిని అలా మా వాళ్ళు జడ్జిగా ఒకడు పీపీగా ఒకడు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకునేవాడు నాకు తెలియకుండా వాడు ఎలా చేస్తున్నాడు లాస్ట్ సరిగ్గా చేస్తున్నాడా లేదా ఏమన్నా ఫ్రెండ్స్ తిరుగుతున్నాడా ఇంకా ఉన్నాడా ఫ్రెండ్స్ ఏమన్నా ఇంటికి వస్తున్నారా అలా వాళ్ళు గమనించరు వాళ్ళకి తెలిసింది లేదు వీడు ఆహర్నిశ కష్టపడుతున్నాడు ప్రొఫెషనల్గా అయిపోయాడు అంటే ఒక చిన్న పిల్లవాడిని నీట్లో వేస్తే అప్పుడే ఇస్తాడు వాడు మనోడు ఏదడేమో ఏదేమో అనుకుని ఒడ్డే పెట్టి వాడు ఈదడమే రాదు రాదు సార్ మీరు తీసుకున్న ప్రొఫెషన్లో మీకు ఫస్ట్లో అడిగాకొస్తున్నట్టు సర్వీస్ మోటోవా కమర్షియలా ప్రొఫెషనల్గా అనుకున్నారా అంటే ఇక్కడ బతకడానికి కూడా కొంత ఆదాయం కావాల్సింది కరెక్ట్ అలానే మీరు సర్వీస్ మొట్ట ఉంటా అంటే మన ఫ్యామిలీ ముందు వెళ్ళదు ఈ మూడిట్లో అయితే తీసుకున్నారు నాకు హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీతో సంభాషించగలిగితే ఒకటే చెప్తారు ఆయనకి డబ్బు పిచ్చి లేదు ఆయన తీస్తంత తీసుకుంటాడు నేను భేదోని అంటే నేను ఇష్టం వచ్చింది ఇచ్చిపోరా అంటాడు అనే పేరున్న కుటుంబం మా నాన్నగారిది మాకు వచ్చింది అదే ఫస్ట్ నుంచి ఉంది అందువల్ల మాకు మా నా పర్సనల్గా నా వరకు చెప్పాలంటే ఒక అడ్వకేట్ అనేవాడు చనిపోయిన తర్వాత బ్రతకాల హీ మస్ట్ లివ్ ఆఫ్టర్ డెత్ అడ్వకేటే కాదు హ్యూమన్ బీయింగ్ కూడా బతకాలా బతికినంతకాలం కుక్క బతుకుద్ది ఏదైనా జంతువు బతుకుద్ది మనం ఎప్పుడు బతకాలా అరే మహానుభావుడు రాయన అది నాకు ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్నటువంటి నా కమర్షియల్ స్లాట్ అసలు కమర్షియల్ యాంగిల్ కానీ ఉండుంటే నాకు ఈ సంచుల్లో గో గొట్టాలు డబ్బులు కుక్కుని పెట్టుకునే వచ్చే వచ్చే కేసులు నాకు ఉన్నాయి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వృత్తిలో అడ్వకేట్కి క్లయింట్ని మోసం చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అడ్వకేట్కి క్లయింట్కి ఉన్నది ఒక నమ్మకం అండి ఒక ట్రస్ట్ ఎస్ ఆ ట్రస్ట్ బ్రేక్ అయితే ఇంక లేదు కదా మరి మీరు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ మై కొలీగ్ అడ్వకేట్ ఈ మధ్య అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారు చెప్పండి మీరు నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి వాడికి ఆస్తి ఇప్పిస్తానని చెప్పి వాడి వాడికి పది ఎకరాలు ఇప్పిస్తాను రెండు ఎకరాలు నాకు ఇవ్వాలని రాయించుకోవటం అలాగే ఎక్స్ట్రా మెట్రి రిలేషన్ ఆ ఇంటికి వెళ్తూ అతను వైఫ్తో సంబంధాలు పెట్టుకోవటం మూడో మూడో యాంగిల్ అదర్ సైడ్ ఆడుతూ కొల్లూడు కావటం నాలుగోది జడ్జి నాకు అనుకూలం నేను ఐదు లక్షలు ఇస్తాను ఆయనకి ఏం చేస్తాడు జడ్జి గారి ఇంటికి వెళ్తాడు జనవరి ఫస్ట్ రోజు వెళ్తాడు నమస్కారం పెట్టి గురువు గారు హ్యాపీస్తాడు రేపు మాట్లాడానరా ఆయన డీల్ ఒప్పుకున్నాడు సో ఈ ప్రొఫెషన్లో డిజానెస్ట్ కావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ వృత్తి నిబద్ధత ఉండాలంటే ముందు మనం ఇక్కడి నుంచి పనిచేయాలి నేను చేసుకోనండి మీకు మీకు ఎంత కావాలో దైవం ఇస్తుంది నీకు సప్లై మీ జేబులోంచి కాదు పై నుంచి వచ్చి నాకు వస్తుంది అది నా నమ్మకం అంటే మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రొఫెషన్గా తీసుకున్నారు కదండి కరెక్ట్ రైట్ సార్ మీరు మీరు మీ కుటుంబం గతంలో మీ నాన్నగారు కానీ ఒక కేసు మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఇందాక చెప్పినట్లుగా ఇస్తే ఇవ్వు లేదంటే లేదు రైట్ కానీ ఇప్పుడు జనరేషన్ డాక్టర్లాగా ఒక ఫీజు కూడా పెడుతున్నారండి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్తాను కన్సల్టింగ్ ఫీజు ఎస్ చెప్తాను మీకు నేను మొన్నెవరో ఒక అడ్వకేట్ వస్తే హైదరాబాద్ దగ్గరికి పెట్టి మాట్లాడాలి అని చెప్పాడు అబ్బాయి ఆయన గారు సాటర్డే సండే మాట్లాడ్డంట హ్యాపీ డేస్ హ్యాపీ అవర్స్ అంట అని చెప్పాడు నాకైతే ఆశ్చర్యం వేసింది హ్యాపీ అవర్స్ ఏంటి ఎట్లా ఉంటుంది అండి అవి హ్యాపీనెస్ నుంచి వస్తుంది మీతోనే ఇంట్రాక్ట్ అవుతుంటే మీ భావాలు నాకు తెలుస్తాయి నా భావాలు మీకు తెలుస్తాయి అది హ్యాపీనెస్ సో ప్రొఫెషన్ని కాపాడాలంటే మనం ప్రొఫెషన్కి మనదని దాన్ని ఆలింగనం చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్న అడ్వకేట్లు ఈ కన్సల్టింగ్ ఫీజుని పెట్టడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆఫీసు పెద్ద ఆఫీసు చిన్న ఆఫీసు ఇప్పుడు మీరు వెళ్ళండి ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళండి మేము మా ఆఫీస్ చూపిస్తాను ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటికాడ ఆఫీసు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మోస్ట్ ఆర్థడాక్స్ ఆఫీస్గా ఉంటుంది అక్కడక్కడ బూజు బట్టి పుస్తకాలకి కానీ క్లయింట్లు కూడా అటువంటి ఆప్షన్ రావట్లేదు కదండి ఇప్పుడు వాళ్ళకి కూడా పెద్ద రిసెప్షనిస్టు ఆఫీసు ఫీజు గంటకు లక్షల్లో ఉన్న అడ్వకేటే కావాలని అడుగుతున్నారు కదా మీరు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక బిస్కెట్ చుట్టూ రేపర్ ఉందనుకోండి ఆ రేపర్ వాల్యూ ఎప్పుడు పోతుంది అంటే బిస్కెట్ మనం నోట్లు వేసుకోండి రేపర్ వ్యాల్యూ పోతాం అడ్వకేట్ ఆఫీసును చూసి వాడు హోదా చూసి అద్దాలు చూసి రావట్ల మీరు అన్నట్టు క్లయింట్లు సరుకుందా లేదా ఈయన పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అని వస్తున్నారు మోసపోతారు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు అందుకనే కదా ఇప్పుడు నేను జడ్జి గారితో ఫోటోలు తీసుకుని ఇంట్లో దగ్గర ఎందుకు నా మీద నాకు నమ్మకం లేకపోతేనే సో మీరు చెప్పినట్టు ఈ ప్రొఫెషన్కి ఎలా ఉంటే నైతికత ఉంటేనే వృత్తి ఉంటుంది ఒకసారి మనం వెనక్కి వెళ్దాం మీ ప్రొఫెషన్లో మీకు బాగా టఫ్ వచ్చిన కేసు చెప్పండి ఈ కేసులో నిజంగా వాడు జైలుకి పోతాడు కానీ మీ టాలెంట్ చూపించి ఆయన బయటపడేశారు నా టాలెంట్ అనే దానికంటే ఒకటే అండి టాలెంట్ అనే పదం కరెక్ట్ కాదేమో అక్కడ దొరికిన ఆ పాయింట్ మీరు దాన్ని క్యాచ్ చేశారు టాలెంట్ టాలెంట్ అనకూడదు దాన్ని అనాలంటే ఎలా ప్రో మీకు ఒకటి చెప్తా కళ్ళు చూడంగానే కొట్టేస్తారు అనుకున్న కేసులో ఉంటాయి అరే కొద్దిగా ట్రై చేస్తే మనం కొట్టేయించుకోవచ్చు ఉంటుంది అరే బాబు ఇది కష్టం రా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మధ్యాహ్నం ఒక రికార్డ్ చదివా భార్య భర్త చిన్న పాప ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తారు వెళ్తూ ఉంటే ఊరు వెళ్తారు చీరలు కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారు వస్తారు దారిలోకి రాగానే మూడు పడ్డానికి తగద వస్తుంది తగద వస్తే అమ్మాయి వీడిని మోటార్ సైకి వెనకొచ్చి లాగుద్ది మోటార్ సైకిల్ కింద పడతాడు తక్కున కోపం వచ్చి అక్కడ రాయి తీసుకుని కొడతాడు కొడితే పిల్లకి తగులుద్ది బిడ్డకి బిడ్డ పడిపోద్ది భార్య మీద గొంతుకి వెళ్ళేసి తూకుతాడు వాడు కోపం తీసుకు ఇద్దరు చచ్చిపోయి ఉంటారు ఇద్దరు చచ్చిపోయారు అయ్యో డాటర్ అండ్ వైఫ్ వాడు ఇంకా భయం వేసి వాళ్ళు కొనుక్కొచ్చుకున్న చీరలన్నీ బట్టని వాళ్ళ మీద వేసి మోటార్ సైకిల్ నుండి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తాడు భార్యని కూతుర్ని ఇద్దరిని తర్వాత రికార్డ్స్ చదువుతుంటే వాడు సీసీ కెమెరాలో వాడు ట్రావెల్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఆ కేసు ఒక పంద అంటే దీనికి ఎట్లా చదివి 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 చదువుతుంటే ఎట్లా దీన్ని అనేది ఒక కేసు ఉంటుంది ఒక కేసు ఏమో అంద ఫేస్ ఎఫిక్ట్ ఎఫ్ఐఆర్ల పేర్లు ఉండవు ఒక ఎవడో ఒక విఆర్ ఒకటి తీసుకెళ్ళబడి నేరం ఒప్పుకున్నట్టుగా ఒక విధవ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ చేస్తారు ఒక ఫాల్స్ రికవరీ చూపిస్తారు ఒక నైఫ్ ఒకటి ఆడు ఆ సాక్షి వచ్చి నాకేం తెలుసు సార్ నన్ను నేను చూడలేదు సార్ నాకు తెలియదు అంటాడు అరెస్ట్ మీడియేటర్ అక్కడితో కేసులు పోతాయి అంటే ఇన్బిల్ట్గా కేసులోనే పోలీసు ప్రొజెక్ట్ చే చేసే కేసులోనే కొన్ని వీక్నెస్లు ఉంటే మన మేధస్సుని బట్టి కొన్ని కేసులు మనకు అవకాశం వస్తుంది ఒక్కోసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇక్కడ ఒక కేసు చెప్పండి భార్య భర్త భార్యని కూతురు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాడు హాస్పిటల్లో పనిచేస్తాడు ఆ మోటార్ సైకిల్ తీసుకొచ్చినట్టుగా హాస్పిటల్లో సీసీ కెమెరాలో ఉంది తర్వాత ఒక ఏరియాలో పెట్రోల్ గుడ్చుకుంటాడు ఆ కెమెరాలో ఉంది ఇద్దరు ఉన్నారు ఎవరు భార్య బిడ్డ ముగ్గురు ముగ్గురున్నారు తర్వాత అక్కడి నుంచి నేర స్థలం హార్డ్లీ హాఫ్ కిలోమీటర్ అక్కడ మోటార్ సైకిల్ పెట్రోలు వ్యవహారం ఉంది మళ్ళీ బండి తెచ్చి హాస్పిటల్లో పెడతాడు అన్నీ ఉన్నాయి సో లింక్ బ్రహ్మాండంగా ఉంది సర్క్యులర్ ఎవిడెన్స్ ఆ కేసులో మనం చేయలేదు అది ఎలా అంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు అంటే చేయాలి చెబుతట్లే ఇప్పుడు మాకు మా ఓత్తు తీసుకున్నప్పుడు ఏం చెప్తారంటే ఈ కేసు మంచోడైతేనే మనం అక్కడికి రావాలా ఈ సినిమాలో లాగా నిజమైన కేసులే చేయాలి నోట్ ట్రాష్ ప్రొఫెషన్ మీరు వచ్చిన కేసు చేసి నీ ప్రయత్నం నువ్వు చేయి జడ్జ్ యు ఆర్ నాట్ ది జడ్జ్ ఆఫ్ ది కేస్ ఆ జడ్జికే తెలియదు జడ్జ్మెంట్ చెప్పిన దాకా కొట్టేస్తాను శిక్ష వేస్తానని సో న్యాయవాది పరంగా నువ్వు న్యాయవృత్తి పరంగా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా సార్ ఈ కేసులో వెళ్దాం అండి క్లయింట్ మీ దగ్గరకు వచ్చాడు ఓకే ఇప్పుడు ఇందులో మీకు చాలా చైన్ క్లీన్గా కనిపిస్తుంది మరి దీన్ని బ్రేక్ చేయాలంటే బ్రేక్ చేయాలంటే ఏం చేయాలా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో విజిబిలిటీని మనం డౌట్ క్రియేట్ చేయాలి డౌట్ ఆఫ్ బెనిఫిట్ వాడు ఆ కెమెరాలో వాడు హేజీగా అనుకోండి అతను మోటార్ సైకిల్ ఎవరో తీసుకెళ్ళారు ఒకవేళ సీబుక్ మోటార్ సైకిల్ వీడి పేరు మీద ఉంటే లేకపోతే నేనే కాదు అంటే డిజ్లింకింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సార్ క్షుణ్ణంగా రికార్డ్ చదవాల క్షుణ్ణంగా నాకు ఒక మిత్రుడు జడ్జి గారు ఉన్నారు అంటే ఆయన కొత్తగా వచ్చింది ఈ కేసు కొన్ని కంప్లీట్ అయ్యాక అప్పుడు వెళ్తున్నారు ఈ కేసులో మీరు ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి నేను ఎక్కువ రివీల్ చేయాలని లేదు నాకు అర్థమైంది సార్ ఇక్కడ ఆ కేసులో క్లయింట్ వచ్చాడు ఆ ఇచ్చిన ఇంట్లో మీరు మీ ప్రొఫెషన్ ప్రకారం వెళ్తున్నారు ఆ క్లయింట్ మీకు చుట్టమా శత్రువా కాదు అది ప్రొఫెషన్ ప్రొఫెషన్ కానీ ఇంకొక వైపు మానవత్వం ఉంది అక్కడ ఒక ఆడపిల్లల్ని భార్యని కూతుర్ని చంపాడు చంపిన వాడిని కాపాడాలని ఆలోచిస్తారా లేదు నా ప్రొఫెషన్కే ప్రయారిటీ ఇస్తారా సరే ఇక్కడ ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లల్ని చంపాడు కదా భార్యని కూతుర్ని అటువంటి వాడిని శిక్ష పడాలి అనే కొంతమంది ఉంటారు లేదు నా ప్రొఫెషన్ ఇది వాడు ఏం చేస్తే నాకెందుకని ఉంటారు దానికి నేనేం చెప్తానంటే సార్ మీవు నీ వృత్తి నువ్వు తీసుకుంది వృత్తి చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు ఒక వ్యక్తి సెక్సువల్ డిసీజ్ పెట్టుకుని డాక్టర్ కాడికి వచ్చాడు నువ్వు ఏదో పని చేసి అక్కడికి వచ్చావు గటౌట్ అంటాడా మెడిసిన్స్ ఇస్తాడా ఎందుకంటే క్యూర్ చేయాలి క్యూర్ చేయాలా మేమేమంటామంటే వెంటనే మీకు ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను కాబట్టి మీరు అని చెప్తున్నారు నేను సపోజ్ నేను చేయనండి ఎక్స్ చేస్తాడు లేకపోతే వై చేస్తాడు లేదా జడ్జ్ చేస్తాడు వాడు నా కాడకి ఎందుకు వచ్చాడు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఈయన ఈయనని ఈయనని పర్చేజ్ చేయలేరు అవతల వాళ్ళు ఈయన కేసు బాగా చేస్తాడు ఈయన చక్కగా ఆర్గ్యుమెంట్ చదువుతాడు న్యాయమూర్తిని కన్విన్స్ చేస్తాడు నా మీద నా అబడెంట్ కాన్ఫిడెన్స్తో వస్తాడు నేను చేయను నేను చేతులు కట్టుకున్నాను అనుకోండి వాడికి వెద పిల్ల ప్లేటర్ కాడికి వెళ్తే వాడు శిక్ష పడింది అనుకోండి నా విలువ ఏమవుతుంది నైతికత పోద్ది కదా ఎప్పుడు కూడా లాయరు నువ్వు కాడికి నాకాడకి వేంద్ర అన్నాడు అనడవు ఈ కేసులో వీడిని ఎంతవరకు మనం సేవ్ చేయగలుగుతాం వీ విల్ డూ అవర్ బెస్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది వాడి ఫేట్ అట్ ది సేమ్ టైం వీ విల్ నాట్ లీవ్ ఏ సింగిల్ స్టోన్ అంటర్న్ ఎఫర్ట్ పెట్టాల్సిందే టు ది హిల్ట్ సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇందాక చెప్పినట్టు మీకు న్యాయమూర్తికి జడ్జ్మెంట్ చెప్పిన దాకా వాడికి అందుకే మీకు అందుకే చెప్పదలిచిన ఒక చిన్న కేసు నేను ఎర్లీ ఎర్లీ ఎయిటీస్ ఎయిటీ ఫైవ్లో ఒక మెజిస్ట్రేట్ దగ్గర కేసు చేశాను మెజిస్ట్రేట్ దగ్గర చేస్తే ఒక అతను వీడు భార్య నిర్తుంటాడు ఒకతను వస్తాడు అడ్డం వస్తాడు ఒకడు వాడిని కొడతాడు తల పగిలిపోద్ది మంచి ఎవిడెన్స్ ఉంది బ్రహ్మాండంగా ఉంది అంతా అయింది భార్య చెప్పింది సాక్ష్యం గుర్తుకొచ్చి చెప్పి చెప్పింది ఎగ్నిస్ట్గా భర్తకి చెప్పింది నేను చెప్పారే నీకు పడుద్రా ఖాయంగా బాబాయ్ జామీందరం తెచ్చుకోరని చెప్పి కొట్టేశాడు నాకు అర్థం కాల లంచ్ తర్వాత పిలిచాడు చాంబర్స్కి ఎన్ఎండి మోహన్ దసరా అని నేను సార్ ఎందుకు కొట్టేశాను తెలుసు సార్ కేసు అన్నాడు తెలియదు సార్ వాడికి దానికి సంబంధం ఉంటుంది ఎలా అది ఎందుకు చెబుతాయి మూడు ఎగినిస్ట్గా జడ్జి అంటే జడ్జి చాలా విషయాలు చూస్తాడు మనం ఏమనుకుంటాం మనం చేసే చూస్తాడనుకుంటాం కానీ జడ్జి హీ హాజ్ గాట్ జోన్ విజన్ సో మార్షలింగ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్లో మనం సాటిస్ఫై అయిందే కాకుండా జడ్జికి కూడా కొన్ని దొరుకుతుంటాయి మనం కొన్ని కోణాలు చూస్తుంటారు చూస్తుంటా సార్ మీ సర్వీస్లో కటార్ కృష్ణ చెంచురామయ్య దగ్గుపాడు చంచురామయ్య ఆ కేసు నుంచి ఒకసారి చెప్పండి దగ్గుపాటి గారు ఫస్ట్ కేసు తీసుకుంటే కారం చేయడం దగ్గుపాటి చెంచరామయ్య గారు నక్సలు చంపేస్తారు దానికి కారణం అనేది పక్కన సంబంధం లేదు కదా అది అనవసరం విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ కేసులో అంత పబ్లిక్గా దగ్గుపాటి చెంచరామయ్య గారు చిన్న ఇంట్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే నలుగురు నక్సల్స్ వచ్చి చంపేలిపోతారు సాక్షులు ఉన్నారు అక్కడ ఎవిడెన్స్ ఉంది ఆయన ఆ కేసు ఎలా కొట్టారండి జస్టిస్ శివశంకర్ అప్పుడు జిల్లా జడ్జి ఇప్పుడు జస్టిస్గా చేసి రిటైర్ అయిపోయారు శివశంకర్ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్చువల్గా ఆ కేసులో చాలా క్రూషియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ అక్యూజ్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళెవరో తెలియదు అంత ముందు అది జరిగింది ఈవినింగ్ ఎయిట్ తర్వాత వి ఇప్పుడు కోర్టులో ఉన్న ముద్దాయిలే ఆ నేరం చేసిన ముద్దాయిలేదు ప్రథమంగా ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా లేదా వీళ్ళు ఎవరికి తెలియదు ఆ గ్రామస్తులు ఎవరికి తెలియదు వచ్చారు ఏదో గ్రామ సమస్య ఉన్నదనగా అని చెప్పారు చెప్పి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళేసరికి వెంకటేశ్వర గారు లేరు దగ్గుబాటి వెంకటేశ్వర లేరు అవుట్ ఆఫ్ టౌన్ ఈయనను ఒక పెద్ద మనిషి ఇద్దరే ఉన్నారు అతను వీళ్ళు రాంగ్ వీళ్ళని చూశాడు ఇక గంధీగానే పారిపోయాడు లోపలికి మెట్లుంటాయి అక్కడ ఆ కిందనే చెల్లిపోయాడు పక్క నుంచి ఒక్కడే అయిపోయాడు చీకటిగా ఉంది చీకటిగా ఉంటే పీల్చారు యాక్చువల్గా చాలా పెద్ద ప్లాట్ ఉంది వాళ్ళకి బట్ ఏంటంటే అది చాలా అంటే చాలా మినిమంలో పోయింది చాలా ఒక అట్లీస్ట్ హాఫ్ ఎ డజన్ చచ్చిపోయి ఉండాల్సింది ఆ రోజు వాళ్ళు వెళ్ళిన ప్లాన్ తోటి హాఫ్ ఎ డజన్ అయినా చంపేస్తారు డజన్ అయినా చంపేస్తారు అంటే వాళ్ళు ఎలా విధానం ఎలా ఉంటుందంటే రెక్కీ చేస్తారు రెక్కీ చేయటంలో కూడా చిన్న చిత్తగా చేయరు ఆ ఊరిలో బంకు కాడకెళ్ళి రెండు రోజులు కూర్చొని ఆ ఏరియాలో బంకడళ్ళి కూర్చొని ఆయన ఎన్నింటికి నిద్రలేస్తాడు రెండుకి భోజనం చేస్తాడు రెండు చుట్ట తాగుతాడు భోజనం ముందు భోజనం తో ఎక్కడుంటారు అలా రెక్కీ చేస్తూ ఉంటారు సో వన్స్ దే ఎంటర్ దే విల్ నాట్ కమ్ బ్యాక్ సో ఆ రోజు ఏం జరిగింది సాక్షులు లేరు యాక్చువల్గా అయితే లోపలికి వెళ్ళారు మాట్లాడుతూ ఉన్నారు టక్కన వన్ ఆఫ్ ది ఫోర్ అక్యూస్డ్ గన్ షాట్ చేశాడు నీట్గా బయటకు వచ్చి వెళ్ళిపోయారు నైట్ టైం అయింది లైటింగ్ లేదు లైటింగ్ ఉంది కానీ ఐడెంటిఫైబుల్ లెవెల్స్లో ఉందో లేదో అంటే లైట్ కూడా మీకు డిస్టెన్స్ పెరిగే కొంది ఐడెంటిటీ తగ్గుతూ వస్తాం వాయిస్ వల్ల కానీ పూర్వం వాళ్ళని చూస్తే కానీ గొంతులు చంపడ్రవాణ్ణి అన్నాడు అనుకోండి నా వయసుని మీరు గుర్తుపడతారు అనుకోండి ఫిమీల్ అనుకోండి అలా అట్లాంటి ట్రేసులు కూడా లేవు కానీ అప్పుడులో ఆ కేసులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కేసు పక్కా మేము సాక్ష్యాలు సహకరించాం ఖచ్చితంగా ఎందుకు శిక్ష పడతాదంటూ పోలీస్ స్టేట్మెంట్ వచ్చిందండి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే పోలీసులు కూడా మౌనమాత్తుడు ఆ రోజు వాళ్ళు అట్టు అనకపోతే వాళ్ళు వాళ్ళని క్రిటిసైజ్ చేయబడతారు వాళ్ళు వాళ్ళు దే హావ్ డన్ దెస్ట్ కేసు ఒకసారి చెప్పండి తర్వాత వాళ్ళు బయటకు కరెక్ట్గా ఐ విట్నెస్ విట్నెస్లు ఉన్నారు కానీ గుర్తించడానికి ఛాన్స్ లేకుండా పోయింది వాళ్ళని ప్రాబబుల్లీ అయ్యుండొచ్చు అనే రేంజ్లో ఉన్నారు కానీ వీళ్ళే అనే రేంజ్లో లేరు ఎందుకంటే ఆ గ్రామస్తులు కాదు వాళ్ళు వేరియస్ విలేజెస్ నుంచి ఆడకొచ్చారు అక్కడ వచ్చిన తర్వాత ఇరమనే శంకర్ అనేవాడికి నేను చేశాను వాడు జమ్ ఆఫ్ అన్ నక్సలైట్ వాడితో మాట్లాడుతుంటే మీకు రోజులు రోజులు మాట్లాడతాడు ఇప్పటికీ ఉన్నాడు అతను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు రోజు రోజులు మాట్లాడుతుంటాడు నక్సలిజం మీద వ్యవస్థ మీద వాడు టార్గెట్ యాక్చువల్గా గుంటూరు కోర్టు కాడ చంపడానికి వెళ్ళారు గుంటూరులో వాయిదాలు ఉన్నాయి అతనికి గుంటూరు కోర్టు కాడికి వెళ్ళారు అక్కడ ఫెయిల్ అయిపోయింది సో వారు చెప్తుంటే అంటే కొన్ని ప్రొఫెషనల్కి మీకు నేను మీకు చెప్పకూడదు అలా వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదైనా నక్సలైట్ల పథకం అంటే ప్లాండ్గా చేస్తారు సో ఆ కేసులో ఏమైందంటే గుర్తింపు గుర్తింపు లేదు కొంతమంది సాక్షులు భయపడిపోయి చెప్పలేదు ఎందుకంటే వీళ్ళు మంచి మనిషి మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి ఎప్పున్నింటికి వస్తావు కోర్టుకి నువ్వు అని అడుగుతున్నావు మీనింగ్ అర్థమైనా అర్థమైపోతుంది అయితే అయితే శివశంకర్ గారు ఆర్గ్యుమెంట్లో నన్ను ఒక మంచి ప్రశ్న వేశారు భయపెట్టడం కూడా అఫెన్సు అవును నక్సలైట్ భూస్వామ్యవాదం నశించాలి అరాచకం నశించాలి ఇవన్నీ వాళ్ళు స్లోగన్ చేసుకుంటూ పోతుంటే ఐ వాంట్ కన్విక్ట్ యువర్ అక్యూజ్డ్ ఫర్ ట్వంటీ బి వన్ ట్వంటీ బి ఎందుకని ఈ విధంగా దే ఆర్ మేకింగ్ స్లోగన్స్ ఇస్ అన్ అఫెన్స్ అని చెప్తారు అంటే నేనేం చెప్పానంటే భయపడినట్టుగా సాక్షులు చెప్పలేదు కదా వాళ్ళ సాక్షులు చెప్పాలి మేము భయపడ్డామని కోర్టు వారు ఊహిస్తే అని అలా కొద్దిగా చమత్కారంగా కోర్టు దొరుకుతూ ఉంది ఎక్విటెడ్ ఎగ్జాక్ట్గా నూటికి నూరు రూపాయలు జరిగిన కేసు అంటే ఇప్పుడు ఎలా అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెషన్స్ కేసు అయినా జరిగిన ఆరు నెలల లోపల నేరందిన ఆరు లో లోపల జరిగితే కేసు దాని రిజల్ట్ ఒక రకం ఉంటుంది డిలే అయ్యేకుంది డిలే అయ్యే కొంది ఆఫీసర్స్ అక్కడికి మారిపోతుంటారు సాక్షులు ఎక్కడికి వెళ్ళిపోతుంటారు ఆ మాకు ఎందుకు లేకుంటారు దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఓకే సెకండ్ కేసు కటార్ కృష్ణ కటార కృష్ణ కఠార కృష్ణ అనే వ్యక్తి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది ఏదో సినిమా ఏమిటో పేరు నాకు క్రాక్ క్రాక్ కటార కృష్ణ చాలా మైల్డ్ మ్యాన్ అతను ఫోర్స్ఫుల్ లీడర్ అయ్యాడు అతనికి తెలియదు లీడర్ అయ్యే పరిస్థితి లేదు అతనికి అతనికి వెరీ మైల్డ్ మ్యాన్ వెరీ టిమిడ్ మ్యాన్ కాపత అరుస్తుంటాడు ఆరు ఉంటాడు ఉంటాడు చూసేదానికి కటార కృష్ణ గోపాలనగరం అనే ప్రాంతంలో పుట్టి పెరిగాడు వాళ్ళిద్దరు అందములు ఆ సమయంలో ఆ సమయంలో ఒంగోలు సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరిగినాయి ఈవినింగ్ సెవెన్ టు నైన్ పవర్ కట్ ఒక మర్డర్ టిప్ టాప్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన సినిమా మీరు చూశారు అది మన శోభన్ బాబు హీరో సర్పయాగం 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 సమయంలో రెడ్డి గారి పాప ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటుంది దీంట్లో దానికి ముగ్గురు కుర్రు రెస్పాన్సిబుల్ అంటే మనం బ్రతుకున్నాడు ఆయన మనం ఒక ఫ్యాక్ట్స్ ఉద్దురండి ఆ ముగ్గురుని చంపడానికి ఇచ్చాడు గుంటూరు నుంచి అదే సమయంలో ఒంగోలులో ఒక పక్క కేసు హనుమన్ రెడ్డి గారిని పెద్ద ఆయన చేస్తాడు ఒక పక్క నేను చేస్తాడు ఆయన టవరింగ్ పర్సన్ అంటే నేను ఒక పక్క చేస్తా కాపురు ఆయన కాడికి వెళ్ళారు నాన్ కాపుస్ కాడికి వెళ్ళారు ఆ నేపథ్యంలో కృష్ణ కూడా ఎంటాంగిల్ చేయబడ్డాడు పాపం అతనికి ఆ అక్కడి నుంచి వచ్చిన ముగ్గురు సర్ రెడ్డి గారి పాప కేసులో రివెంజ్ తీసుకోడానికి తెచ్చిన ముగ్గురు కృష్ణ ఇంటికాడ షెల్టర్ తీసుకున్నారు కృష్ణ భార్య కావు చనిపోయింది జయమ్మ 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 ఈజ్ అ బ్రిలియంట్మెంట్ షీఈస్ నాట్ షీఈ విత్ లివిన్ రిలేషన్ విత్ హిమ్ ఆమె అతగా బాగానే కాపాడుతూ వస్తుంటుంది ఆ నేపథ్యం ఆమెను కూడా చంపేశారు పిట్టి పెట్టి తగాదాల్లో కృష్ణ అతనికి పాపం అతను నేర షెల్టర్ ఇచ్చేందుకు వాళ్ళ వైఫ్ని చంపారు చంపారు ఆ ముగ్గురు ఏం చేస్తారంటే అవి వచ్చిన వాళ్ళు టౌన్లో వేరే వాళ్ళని వెళ్ళి వెళ్ళగటం తగాదు పెట్టుకోవటం ఇంటికి వెళ్ళటం అమ్మాయి నీ తాళిబొట్టు గోడ తగిలించుకో మీ ఆయన రేపు ఉండడం చెప్పటం ఆ నేపథ్యంలో కృష్ణా కృష్ణ వాడికి షెల్ట్ ఇచ్చాడని కృష్ణ మీద కూడా వ్యతిరేకతుంది తర్వాత కృష్ణ కొంతకాలం జైలుకి వెళ్ళాడు కృష్ణా జైలుకి వెళ్తాం కృష్ణకు బూన్ ఈరోజు బ్రతుకున్నాడు అంటే ఆ క్రూషియల్ పీరియడ్లో జైలుకి వెళ్ళాడు దండేసిన కుర్రాడు ఉండేవాడు వాడు కృష్ణాకి అగనిస్ట్గా ఉండి తర్వాత ఎప్పుడూ టిప్రాపు ఇచ్చిన ముగ్గురు కూడా చంపబడ్డారు ఒంగోలులోని ఒకడు గుంట్ర చంపడ్డాడు ఆ కేసు మన నేను గుంట్రే చేశాను అందులో వచ్చింది ఎలా అండి ఇంత కాన్స్పరసీ కనిపిస్తుంది కదా మీకు అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి మన న్యాయ వ్యవస్థలో ఏరియల్ సిస్టమ్ అంటాం మన న్యాయ వ్యవస్థని ఏరియల్ సిస్టమ్ అంటే మీరు ఆపాదిస్తేనే మీరు రుద్దు చేయాలా ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ముద్దాయి మీద బర్డన్ పోయి ప్రాసిక్యూషన్ మీద పెరుగు పడుతుంది ప్రిన్సిపల్ విట్నెస్ నేను చూడలేదని కానీ చంద్ర అదే చూడలేదు 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 అంటారు కేసు బిల్డప్ చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రిమినల్స్ మీద మనం సాక్షిని చెప్తే మనం ఎలిమినేట్ చేస్తారేమో అదో భయం ఉంది భయం ఎందుకంటే వీళ్ళేవి వ్యవస్థ ప్రత్యేకంగా సాక్షి వాడి బ్రతుకు వాడు భార్య వాడి బిడ్డలు వాడు బ్రతకాలి కదా అట్లాంటప్పుడు నీడేదో నేను చెప్పాలని వీడు అనుకోవటం వల్ల వీడు ప్రాణం పోద్ది కానీ మన విట్నెస్ ప్రొటెక్షన్ ఉంది కదండి యాక్ట్ సార్ ఇప్పుడు చెప్పేదానికి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి నీకు మీకు ఒక మర్డర్ కేసు చెప్తాను ఇంకో మర్డర్ కేసు పేనమెట గ్రామంలో ఇక్కడ సూర నాగేశ్వరుడు అని ఒకతున్నాడు అతగాడు నా క్లయింట్ ఒక తగాదాలు వచ్చి ఇద్దరిని చంపేస్తారు కారులో పాల ప్యాన్ పాల వ్యాన్లో ఇద్దరు వస్తుంటే పాల ఫ్యాక్టరీ ముందు చంపేస్తారు చంపేంటే ఇద్దరు చంపేస్తారు ఇద్దరు ఇద్దరు నంపే స్పాట్లో రోడ్డు బట్ట బాడీస్ అప్పుడు పిస్టల్ ఉండవు అప్పట్లో కత్తులు గొడ్డళ్ళు గండ్రగొళ్ళు చంపేస్తారు ఒకే ఒక విట్నెస్ ఉన్నాడు మంచి కేసు మంచి కేసు వాడు చెప్తే శిక్ష పడుద్ది ట్రయల్ రేపు అనగా మీరు చంపేశారు ఎవరిని సాక్షినిపోయింది వీళ్ళే వీళ్ళే అంటే వాడిని ట్రై చేశారు కాంప్రమైజ్కి వాడు ఒప్పుకోలేదు అందువల్ల ఇక ది హ్యావ్ టేకన్ సచ్ డ్రాస్టిక్ స్టెప్ అలా ఉంటుంది మీరు ఒక చిన్న స్థాని చెప్తారు స్ట్రూత్ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాని ఫిక్స్డ్ అని ఒక సేయింగ్ ఉంది అగైన్ i'll come కమ్ బ్యాక్ is ఈజ్ than దాన్ ఫిక్షన్ యూ write రైట్ fiction ఫిక్షన్ బట్ యూ కెనాట్ up truth కొన్ని వాస్తవాలు ఇంత విచిత్రంగా ఉంటాయంటే ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటే అనూహ్యంగా జరిగిన మర్డర్స్ ఉంటాయి అనూహ్యంగా ఇంకొక నిన్న ఒక నిన్న కేసు కొట్టేసరికి చెప్తా మీకు వాడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు క్రిస్టియన్స్ ఒక అమ్మాయి వాళ్ళ భార్య ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి కాస్త స్మార్ట్గా అందంగా ఉంటుంది వాడొకడు అమ్మాయిని ప్రేమిస్తాడు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాడు పెళ్లి ముందు ప్రేమించాడు పెళ్ళయిన తర్వాత ప్రేమిస్తాడు ప్రేమిస్తూ ఉంటే చెప్పి చెప్పి చెప్తే వాడు ఎలా వాడిని తీసుకెళ్ళి నజ్జునజ్జకు నరిక వదేశారు నజ్జునజ్జు నజ్జునజ్జు అంటే ఇంకేమీ వితౌట్ ఎవిడెన్స్ ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్ ట్రయల్కి వచ్చింది వచ్చేసరికి వచ్చేసరికి ఏమైంది పోలీసు వాడు ఒక రకంగా బిల్డప్ చేశారు అసలు లాస్ట్ సీన్ తీరి కంపెనీ లేదు కన్ఫెషన్ ఉంది కన్ఫెషన్ హాస్టైల్ అయ్యాడు పక్కా మార్డర్ అది పక్కా ప్లాన్డ్ మర్డర్ ఇమాక్యులేట్గా చేసిన మార్డర్ అది బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మోటివ్ లేదు లాస్ట్ సీన్ థియరీ లేదు కన్ఫ్యూషన్ నాట్ బిలీవ్డ్ కొట్టేశారు ఎందుకు చేయలేదండి పోలీసు ఇంత మీరు చెప్తున్న హిస్టరీ ఉంది కదా అంటే మీకు ఎలా ఫెయిల్ ఎవిడెన్స్ గ్యాదరింగ్లో ఫెయిల్ అయ్యారా అప్పట్లో అంటే చెప్తా మీకు డిఎన్ఏ టెస్టులు తర్వాత బ్లడ్ మీకు చెప్పాలంటే బ్లడ్ గ్రూపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూపింగ్ అక్కడికి వచ్చేసరికి ఏమవుద్దంటే టూ టైప్స్ ఆఫ్ కంక్లూషన్స్ సేమ్ గ్రూప్ బ్లడ్ ఈజ్ సేమ్ గ్రూప్ బ్లడ్ ఈస్ డిటెక్టెడ్ గ్రూప్ ఈస్ నాట్ డిటెక్టెడ్ అని వస్తుంది అదేంటిది కేర్లెస్నెస్ ఇప్పుడు బ్లడ్ సీజ్ చేశారు సార్ ఇవాళ అవును ఇవాళ సీజ్ చేశారు వాడి ముద్దాయి బ్లడ్ షర్ట్ మీద దొరకదు లేకపోతే ఈ ఈ బ్లడ్ దొరకదు చనిపోయిన బ్లడ్ ఖచ్చితంగా మేము వచ్చాను సార్ మీ బ్లడ్ నావే పడింది ఆ బ్లడ్ ఈ బ్లడ్ ట్యాలీ చేసి గ్రూపింగ్ వచ్చేసింది అనుకోండి ఏం చేస్తారు అప్పుడు మర్చిపోతారు మేకదో తర్వాత కోడిదో ఒక నెల రెండు నెలలు ఆగి దిని మీద వేసి ఇది పంపిస్తారు ప్రాక్టికల్గా చెప్తున్నా మీకు నేను ప్రాక్టికల్గా మీ గంజాయి కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కుప్పలు కుప్పలు ఉంటాయి నాలుగు సార్లు వాడు రౌడిజన్ చేస్తారు చూస్తారు నాలుగు గంజాయి అరకైదు గంజాయి పెట్టి కోర్టుకు తోస్తుంటారు అంటే ఎలా ఉంటుంది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎలా ఉంటుంది అంటే పోలీస్ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ కంటే ఎంపీ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆయన ప్రోటోకాలు ఆ కాల్ ఈ కాలు ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్టు పై ఆయన ఇన్ఫ్లుయన్స్ వాడు మావాడు ముద్దాయి మరి వాడిని నువ్వు జాగ్రత్త వెయిట్ చేసుకో వాడికి పంపించాలి కవర్లో వాడికి పంపించడం మనం ఒక విషయం ఎలా ఉన్నాం మనం సార్ ఇందాక చెప్పిన కేసులో సార్ పోలీస్ స్టేషన్ గంజాయి ప్యాకెట్లు వాడు యాపిచో యాప్ ఉంటారు వాడు ఏదో టైట్ చేయాలని గంజాయి పెట్టడం అందుకు చూస్తుంటాం కానీ మనిషి రక్తానికి కోడి రక్తానికి చాలా తేడా ఉంటుంది కదండి మాకెందుకు ఆ కేసు అయిపోయాడు నాకెందుకు ఐ వాంట్ జడ్జ్ ఐ వాంట్ కంక్లూషన్ ఇన్వెస్టిగేట్ దట్ సాల్వ్ నాకేమిటి అంటే శిక్ష పడకపోతే నాకెందుకు అంతే అదే మీకు చెప్తుంది నేను సరైన సమయంలో సరైన స్పందన లేక ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత దాన్ని ఏదో ఒకటి బ్లడ్ ఈజ్ డిటెక్టెడ్ గ్రూపింగ్ ఈజ్ నాట్ డిటెక్టెడ్ బ్లడ్ ఈజ్ డిటెక్టెడ్ ఏం ఉపయోగం సి ఇప్పుడు నైఫ్ ఉందండి ఈ నైఫ్ ఇది కత్తికి రక్తం అయింది దీన్ని ఏం చేయాలా చుట్టూ అక్కడ ఉన్న మధ్యవర్తుల ముందు చుట్టాలి పేస్ట్ చేసి ఐడెంటిటీ స్టిప్స్ పేస్ట్ చేసి సంతకం పెట్టాలా ఇది ఎస్ఆర్ పంపించాలా ఎఫ్ఎస్ఆర్ పంపించాలా అది వెనక్కి రావాలా నేను ఒక డబ్బు మన్మహురావు జస్టిస్ మన్మోధురావు జస్టిస్ మన ఆయన రిటైర్ జడ్జి అండి వేరు గుర్తు రావట్లేదు ఏమన్నారు ఐడెంటిటీ ఆఫ్ ది వెపన్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్ అని కొట్టేశారు నెల్లూరు మర్డర్ కేసు ఒకటి నువ్వు పంపించిన వెపను నువ్వు సీజ్ చేసిన వెపను ఒకటిని ప్రూవ్ కాలేదు ఎందుకు కాలేదు స్లిప్స్ లేవు దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ప్లాంటింగ్ ఎ వెపన్ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి క్లాసెస్ డిఫెన్స్ కౌన్సిల్ తోటి మంత్లీ వన్స్ క్లాసెస్ పెట్టాల ఫేమస్ అడ్వకేట్స్ ఎలా ఉంటారంటే థ్యాంక్లెస్గా చేస్తారు జాబ్స్ వాళ్ళు ఎవరికి ఎలా సలహాలు అలా ఇస్తారు సీనియర్ అడ్వకేట్స్ తోటి ఎట్లా హౌ టు గెట్ ఎ కన్విక్షన్ లెట్ అస్ నాట్ బాదర్ అబౌట్ కన్విక్షన్ హౌ టు కంప్లీట్ పర్ఫెక్ట్ హౌ టు డూ గుడ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేస్ స్టడీస్ పెట్టుకుంటూ చేయాలి చేయాలి సరే త్రీ నాట్ సెవెన్ ఉంది మీరు చెప్తున్నట్లుగా త్రీ నాట్ టూ కాకుండా త్రీ నాట్ సెవెన్ అవచ్చు త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సిక్స్ కర్రతో కొట్టాడు ఆ కర్రను కూడా సీజ్ చేయాలని ఒక ఆఫీసర్ చెప్తాడు సీజ్ చేస్తేనే కన్విక్షన్ వస్తుందని ఆ స్పాట్లో ఆ మూమెంట్లో కర్ర దొరకదు ఇంక వేరే కర్ర పెడుతుంటారు అప్పుడు ఆ కేసు నిలబెడతాదంటారా యాక్చువల్గా ఇప్పుడు కర్ర దొరకాలి కర్ర దొరక్కందే కన్విక్షన్ లేదనేది ఒక భ్రమ నలుగురు ఐ విట్నెసెస్ కర్రతో కొట్టారని చెప్పారండి ముద్దాయి కర్ర విసిరేసాడు కర్ర దొరకలేదు కర్ర దొరకపోతే శిక్ష వేయకూడదు ఎవరు చెప్పారన్నమాట కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే ఖచ్చితంగా కర్రను సీజ్ చేయండి ఆ కర్ర కానీ లేదా ఒక కత్తి కానీ అటు పోతూ పోతూ ముద్ద చెరువులో పడేస్తాడు ఆ ప్రాపర్టీ రికవర్ అయితేనే మనకి కన్వెక్షన్ వస్తుంది కాబట్టి ఆ చెరువులో నీళ్ళు కూడా తోడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు మీ కార్పస్ డెలక్ట్ అయ్యాన్ని మీరు వినుంటారు కార్పస్ డెలెక్ట్ అయిన శ్రమం ఉండదు మర్డర్ కేసు ఛార్జర్ శిక్షలు పడ్డాయి కూడా ఉన్నాయి మీరు అతను బా అతను వెళ్ళేతో పాటు లాస్ట్లో పలాన్ చోట నుంచి అతను కనపట్టలేదు కన్వెన్షన్ ఇచ్చిన కేసులు ఉన్నాయి ఇప్పుడు నైఫ్ సీజ్ చేయదగ్గ పరిస్థితులు ఉంటే సీజ్ చేయాల్సిందే సీజ్ చేయకపోవటం అనేది ఫ్యాటల్ అవ్వచ్చు బట్ దట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు మిగతా సాక్ష్యాలు మంచి సాక్ష్యాలు పెట్టారనుకోండి చెందుకు రాదు కన్విక్షన్ ఈజ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ దట్ ఈ షుడ్ డూ ఇమాక్యులెట్ ఇన్వెస్టిగేషన్ కానీ మీలాంటి డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు కదా క్లయింట్ నాకు ఆ కర్ర లేదు కాబట్టి కత్తి లేదు కాబట్టి లేదా తల బాడీకి హెడ్ లేదు కాబట్టి ఈ కేసులో కొట్టేయండి బాడీ ఏం సార్ అది ఇప్పుడు పలానా చనిపోయాడు ఎల్లయ్యే బ్లడ్ తీసుకోండి ఎల్లయ్యే కూతురు బ్లడ్ తీసుకోండి డిఎన్ఏ టాలీ అవుద్ది కదా తల ఎందుకండి కానీ గతంలో గుంటూరు జిల్లాలో పల్నాడులో కొన్ని కేసు అవును పల్నాడు జిల్లా మొత్తం కూడా ఎంఓ ఏందంటే తల లేకుండా సార్ సిరీస్ కూడా వచ్చింది నేను చదివాను ఎందుకంటే ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాదని అట్టాంటి కేసులో కూడా ఏం చేసేవాళ్ళు అంటే పచ్చబొట్టే టేయించేది అవును పృథ్వీనారాయణ ఒక పృథ్వీనారాయణ కేసు నేను చేశాను పృథ్వీనారాయణ ఇక్కడ డిఎస్పి ఉన్నప్పుడు చిన్నగా ఊర్లో ఫైరింగ్ ఓపెన్ చేశారు ఇద్దరు చనిపోయారు మేజిస్టేరియల్ ఎంక్వైరీ ఒంగోలో జరిగింది నేను దాంట్లో డిఫెన్స్ చేసి కొట్టేయించాను ఎంక్వైరీ నాట్ గిల్ట్ అని చేయించాం పోలీసులు చేసిన కొన్ని పనుల్లో మీరు మీరు వాళ్ళని కాపాడిన కేసులు ఉన్నాయి ఒకసారి చెప్పండి నారాయణ గంట పాటు ఆల్మోస్ట్ ఆల్ ఒంగోల్లో ఒక ము యాభై పోలీస్ కేసులు ఉన్నాయో ముప్పై నేనే చేసి ఉంటాను బాగా గుర్తురిపోయిన కేసు అప్పుడు అంటే వాళ్ళకి జైలుకి పోకుండా కాపాడారడు కదా మర్డర్ కేసులో కాపాడారు ఒక ఒక క్రిమినల్ చంపేశారు చీరాల్లో శ్రీధర్ రెడ్డి అని ఇప్పుడు రిటైర్ అయిపోయి డిఎస్పి రిటైర్ అయిపోయి ఉన్నాడు శ్రీధర్ రెడ్డి చాలామంది కాపాడారు అంటే ఏమవుతుందంటే దాంట్లో ప్రాథమికంగా పోలీసుల మీద కేసులు ఎందుకు అంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిగా షాబీగా ఉంటుంది అంటే వాంటెడ్ అది యూ కెన్ ఇన్ఫర్ ఇట్ షాబీగా ఉంటుంది తర్వాత విట్నెస్లు అందరూ వీళ్ళకి అనుకోని విట్నెస్లే ఉంటారు కంప్లైంట్ వీళ్ళే ఉంటారు ఆ చివరకు వచ్చేసరికి ట్రైలు పన్నెండు పది తర్వాత వస్తుంది ట్రైల్ ఎందుకంటే వీళ్ళు అక్కడ స్టే అని ఇక్కడ స్టే అని వన్ నైంటీ సెవెన్ యాక్షన్ లేదని అదని ఇదని అదని ఇదని ట్రైల్కి వచ్చేటప్పటికీ ఒక ఆడజన్ విత్నల్ చచ్చిపోయి ఉంటారు సో పోలీసు అంటే ఒక్కటి సార్ అదే చెప్పా మీకు స్టే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్షీట్ పడిన తర్వాత వితిన్ అ షార్ట్ స్పాన్ ట్రయల్ జరిగితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అంటారా శిక్ష పట్టమంటారా ఇవన్నీ వేరే డిలే ఇన్ కండక్టింగ్ ట్రయల్ ఈజ్ ఆల్వేస్ కాజింగ్ గ్రేట్ ఇన్జస్టిస్ టు ద క్రిమినల్ జ్యూస్ క్రిమినల్ సిస్టమ్ జస్టిస్ సిస్టమ్ ట్రయల్స్ ఎర్లీగా బిగిన్ అయితే ఇప్పుడు కంటెస్ట్ అయితేనే ఒక లాయర్కి రెప్యుటేషన్ వస్తుంది మజా ఉంటుంది ఇండస్ట్రీ ఉంటుంది అందరు హాస్టైలు అది మన జూనియర్ పంపించి పోయి చేసినారంటాం మేము కరెక్ట్ అది ఆడుకుందంటే మీకు నాట్ ఓన్లీ దాట్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేకపోతే డిఫెన్స్ వ్యవస్థ లేదు డిఫెన్స్ వ్యవస్థ లేకపోతే ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేదు ఈ రెండు వ్యవస్థ లేకపోతే న్యాయం వ్యవస్థ ఉండదు సో ఈ క్వెస్ట్ ఫర్ జస్టిస్ అంటే రిక్వెస్ట్ ఫర్ జస్టిస్ మన ప్రయాణం న్యాయాన్ని ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం మనం దీంట్లో ముగ్గురు మూడు కోణాలు న్యాయమూర్తి ప్రాసిక్యూటరు డిఫెన్సు సో చప్పగా ఎప్పుడు ఉంటుంది హాస్టల్ అయితే చప్పగా ఉంటుంది మంచి విట్నెస్ కంటెస్ట్ ఉండాలి న్యాయమూర్తికి కూడా మంచి మెదడుకు మేత ఉండాలి మంచి హానెస్ట్ డిఫెన్స్గా ఉంటుంది హానెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే బాగా రికార్డ్ చదవటం కంప్లీట్గా నేరస్థలం వెళ్ళటం స్పాట్ చూసి రావటం అక్కడ నేరం జరిగిన ప్లేసు ముద్దాయిలు ఎట్టి నుంచి వచ్చారని రాశారు సిడీలో పోలీసు వాళ్ళు వచ్చారని ఉంది అక్కడ ఈవినింగ్ లైట్ లైట్లు ఉన్నాయి ఊరిని బొమ్మలు వేసారా అది కూడా కొడతది కదండి ఎందుకు ఉండదు ఇప్పుడు ఈస్ట్ ఈస్ట్లో లైటు ఫస్ట్లో ఇంకొక లైట్ ఉందంటారు సీన్ ఆఫ్ ఎంస్ రాస్తారు అక్కడ మీరు లేసారి ఉండదు ఉండదు అక్కడ స్తంభాలే ఉండవు అలా ఒక డిఫెన్స్ కౌన్సిల్ రికార్డు క్షుణ్ణంగా చదివి నేరస్థలం చూసి ప్రాబబిలిటీస్ మనం హౌ టు హౌ టు హౌ టు డిస్ ఇంప్రోబలైజ్ ది ప్రాసిక్యూషన్ కేస్ హౌ టు ప్రూవ్ హౌ టు ప్రొజెక్ట్ దిస్ విట్నెస్ ఇంట్రెస్టెడ్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ ఈజ్ అ ప్లాంటెడ్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ హీఈ పార్టిజాన్ విట్నెస్ హౌ టు ప్రూవ్ దట్ ఇంప్రాబుల్ డిఫెన్స్ లాయర్కి ఒక 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 అనితర బాధ్యత ఉన్నది ఏదో వచ్చాడు ఫీజు పెట్టాము అదే సాక్షులతో మాట్లాడుకోరా ఇది కాదు ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా వచ్చింది కోర్టు కోర్టుకి వచ్చింది ఎండకు రిజిస్ట్ చేశారు మెజిస్ట్రేట్ ఇప్పుడు ఎండ చేశాడు ఈ డిలే మనం ఉపయోగించవచ్చా లేదా ప్రాపర్టీ ఫారంలో లేకపోతే మహదర్లో తర్వాత హెల్ అప్ చేసిన డేట్లు ఇంకులు మారుతుంటాయి ఒకసారి సిక్స్ థర్టీ పిఎం అని తర్వాత వేస్తాడు ముందు రాసేసుకుంటారు ఇవన్నీ కూడా డిఫెన్స్ లాయర్ క్షుణ్ణంగా రికార్డ్స్ చదివితేనే అందులో మజా ఉంటుంది మజా ఉంటుంది మజా కాదు మజా కాకుండా మన వృత్తికి మనం ధర్మం చేసినట్టు ఓకే సార్ మీ సర్వీస్లో చాలా కేసులు చెప్తున్నారు ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా కన్వెన్షన్ వచ్చిన కేసు ఉందా ఎందుకు ఉండవండి బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఈ మధ్య ఒక కేసు చేశాను డౌరీ డెత్ కేసు ఆ కేసులో త్రీ నాట్ ఫోర్ బి త్రీ నాట్ ఫోర్ బి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఆ కేసులో సో హ్యాపండ్ అమ్మాయి పంటను ఆయన మీద ఉంటుంది కదా చెప్తా మీకు ఐ విల్ కమ్ టు పాయింట్ చనిపోయిన అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉంటుంది కొద్దిగా నల్లగా ఉందని పిల్ల నచ్చట్లేదని ఏదో ఆ వాళ్ళు అమ్మాయిని తిడుతున్నట్టుగా కేసు బిగిన్ అవుతుంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊరిలో ఉండరు విట్నెస్ లేరు అమ్మాయి హాస్పిటల్లో చేరుతుంది అక్కడ తగాద వాళ్ళకి నేను తీసుకెళ్ళాలంటాడు కాపురానికి తీసుకొచ్చుకుంటాడు ఆ ఊరిలో ఉంటాడు బాగానే ఉంటారు ఆ రోజు అబ్బాయి ఊరిలో ఇంట్లో ఉండి బయటకు వెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ బజార్కి వెళ్తారు వాళ్ళ అమ్మ ఉంటుంది ఈ అమ్మాయి అన్నం పెడతా ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ గట్రా అన్నం పెడతా ఉంటుంది పక్కా పక్కింటి ఆమె కూడా అమ్మాయితో కూర్చొని ఉంటుంది తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ మెట్టు లేని ఉంటుంది మెట్టు లేని బాగుంటే పేర పెట్టే ఉండదు దాంట్లో దూకుద్దు చనిపోద్ది నా డిఫెన్స్ ఏంటంటే నేను డెవలప్ చేసింది టగాదాలు లేవు కాళ్ళు ఏదో చిన్న చిన్న తగాదాలున్న నేరాన్ని అట్రాక్ట్ చేసిన తగాదా కాదు ఆఫ్ ఆల్ అమ్మాయి మేకని మేక అటు పోయింది ఇంట్లో మేక ఆ మేకని ఎంబడబడుతూ పోయి స్లిప్ అయ్యి బావిలో పడిపోయిందండి మీ పిల్ల మా ప్లీ చాలా బ్యూటిఫుల్గా చేశాను నేను ఎందుకంటే విట్నెస్ మా వాళ్ళే కాబట్టి అబ్బాయి బంధువులు కాబట్టి వాళ్ళు కూడా ఆ అబ్బాయికి అనుకూలంగానే చెప్పారు అమ్మాయి నాకు ఆ అమ్మాయి బిడ్డను మాకు ఇచ్చింది అమ్మాయి పిన్నిని పరి మేకను తెచ్చుకోవాలని పరిధికుంటూ వెళ్ళింది వెళ్ళి అంతవరకు అంటే వాళ్ళు వాళ్ళు చూశారో చూడదు నాకు తెలియదు వాళ్ళంతా వీటికి రిలేటెడ్ ముద్దాయికి రిలేటెడ్ కానీ ఆ బావిలో ఏం డెడ్ బాడీ కూడా మ్యాక్ కూడా ఉందా మ్యాక్ అది మిస్ అయిందని కదా మ్యాక్ జంప్ అయింది బావిలో ప్లీజ్ డిఫెన్స్ ఈజ్ రిజెక్టెడ్ టోటల్లీ ముగ్గురికి అలాడు ఏడు ఏడు వేసాడు ఇది కొంచెం పన్నీగా ఉంది కదా సార్ ఇంకా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది ఉందా సీరియస్ ఎఫర్ట్ అంటే అంటే నా మనస్సాక్షికి నేరం చేయలేదన్న శిక్ష పడ్డ కేసులు ఒకటే ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఒకటండి నేను చెప్తున్నా మీకు న్యాయమూర్తి కోణము మనకు తెలియదు మన కోణము పీపీ కోణము న్యాయమూర్తి కోణము అలా ఉంటుంది మాకు ఒక కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళకి సంహవ్ కన్విక్షన్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట మనం ఇంకోటి చెప్తా మీకు అన్నిటికంటే వాడి ముఖానికి అదృష్టం ఉండాలి స్టాంప్ ఉండాలి అది లేకపోతే అవిడేం చేయ సార్ మీ సర్వీస్లో చాలామంది క్లయింట్స్కి ఉన్నారు మీ దగ్గర మీకు చంపిన తర్వాత మీ దగ్గరకు వచ్చి సరే జరగ జరగాల్సిన జరిగిపోయింది ఏదో అన్ఎస్పెక్టెడ్గా జరిగింది అని చెప్పేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది లేదు సార్ వాడు నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి నేను ప్రీప్లాండ్గా రెక్కి వేసి చంపాను అని ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు ఒక మూడోది నేను ఇంకా చంపబోతున్నాను నాకు మీరు హెల్ప్ చేయగలరా అని అడ్వైజ్ చేసుకుని కూడా ఉంటారు ఈ ముగ్గురు ఎవరైనా వస్తుంటారా మూడు రకాల వాళ్ళు వస్తారు అయితే సార్ ఇట్లా నా భార్య నా ప్రాణం పోతున్నారు అంటే నేను ఇట్ నెవర్ అడ్వైజ్డ్ ఎనీబడీ అడ్వైజ్ ఎందుకంటే వాళ్ళు కొంతమంది లాయర్లు ఏం చెప్తారంటే నాకు ఒక లక్ష్య ఇచ్చిపోరా నీకు తెలుసుకుంటాను నేనేమంటానంటే బాబు నువ్వు నాకు ఇది చెప్పదు నాకు వచ్చారు వచ్చారు పీపుల్ హ్యావ్ కమ్ మేము ఎల్లుండి పలానా చోట పలానా చేయబోతున్నాం సార్ నువ్వు నాకు చెప్పాక బాబు వెళ్ళిపోయా ఎందుకంటే నా సమ్టైమ్స్ మేము కూడా మాది కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చేది అప్పుడు మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన సార్ డెఫినెట్గా సపోజ్ సీసీ కెమెరా ఉన్నాయనుకోండి మా ఇంటి చుట్టూ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఇది రీసెంట్ ట్రెండ్ సీసీ కెమెరా ఇస్ ఆర్డర్ ఆఫ్ ది డే ఒక గంట ముందు నేరం ముందు లాయర్ గారు ఇంటి ముందుకు వచ్చినట్టుగా సీసీ కెమెరాలు అంటే ఏమిటి అర్థం ఫోన్ పిక్ ఫోన్లో చాలు కదా చాలు కదా సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు మై కమ్యూనిటీ దేర్ ఆర్ అడ్వకేట్స్ ఎందుకు మటలు జరుగుతున్నాయండి అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారండి ఎలా ఉండాలి అడ్వకేట్ అంటే మనం తామరాక మీద నీటి పుట్లాగా ఉండాలి లీగల్ ప్రొఫెషన్ అంటే వీ కెనాట్ షేర్ ది ప్యాషన్ అండ్ వర్రీ ఆఫ్ ఎక్యూస్డ్ రైట్ మనకెందుకు సరే చెప్పిన మూడు రీజన్లో ఒక్కొక్క రీజన్ చెప్పండి ఎవరు వచ్చారమ్మా రివీల్ చేయకుండా చెప్పండి ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న చిన్న విషయంలో గొడవ జరిగింది నేను మర్డర్ చేశాను నన్ను ఏదో రకంగా బయటపడింది అనే ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్లో ఎవరిని వచ్చారు అది డెఫినెట్గా ఎక్కువ ఆ నేను రాగానే ఫస్ట్ నాకు ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం ఎలా జరిగిందో చెప్పు నువ్వు ఎలాగో చెప్పకపోతే నేను డిఫెన్స్ బిల్డప్ చేయలేను కొంతమందిది హానెస్ట్గా ఉంటుంది కొంతమందిది వీడు ఇంత ఈ కేసు చేయకూడదురా పెదవ వీడు ఇంత దుర్మార్గంగా చంపాడే అని అనిపిస్తుంది వాడు చెప్తాడు ఇద్దరం తాగున్నాం సార్ వాడు ముందేళ్ళు వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి మళ్ళీ నన్ను పోతాడు నన్ను అర్థం అంటే రిఫ్ రిఫ్రాఫ్ ఉంటారు కదా ఫుల్గా తాగుంటారు ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు అక్కడక్కడ డెవలప్ అవుద్ది తగాద అక్కడక్కడ డ్రింక్ చేయటం వల్ల మత్తులో వాడు ఫస్ట్ అమ్మాయి ఇక్కడికి వస్తాడు మళ్ళీ నేను వెళ్తాను సార్ అంటా వెళ్తాను బాబాయ్ అంటాడు రివేంద్ర లేదని ఇద్దరు కొట్టుకుని వీళ్ళని కొడతాడు దట్ ఈస్ పర్ ఆఫ్ మూమెంట్లు జరిగినాయి కొన్ని ప్లాండ్గా మ్యాథమెటికల్గా కుటుంబ తగద నేపథ్యంలో వీళ్ళ కుటుంబం చంపుకుంటారు కేసు కొట్టేసి కేసు కోర్టు ఒక రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి వాడు నలుగురు చంపుతారు ఆ తరహా కూడా వస్తుంటారు మీ దగ్గర సలహా కాదు ఆ తరహా నేరం చేస్తుంది ఎందుకు రారండి నలభై నలభై నాలుగు సంవత్సరాల జీవితంలో నా లీగల్ ప్రొఫెషన్లో లో ఎన్ని దారుణమైన కేసులు వచ్చి ఉంటాయి అంటారు చిన్న బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి ఇంత చిన్న కారణానికి ఇంత పెద్ద హత్య జరిగిందన్నది అది గుర్తు తెచ్చుకున్న లోకం మూడో కేసు అడిగా మీ రేపు చంపబోతున్నాను సార్ నాకు హెల్ప్ చేయండి అంటే మీరు రావద్దని చెప్పారు సమస్య లేదు రైట్ ఇటువంటి నేరాలు చేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత సాధారణంగా ఒక సామెత ఉంటుందండి డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర నిజం చెప్పాలి డాక్టర్ దగ్గర నిజం చెప్పిపోతే పైకి పోతాం లాయర్ దగ్గర నిజం చెప్తే అని మీకు ఆ క్లయింట్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడు అని ఖచ్చితంగా వాడు కళ్ళు చూస్తే నేను చెప్పేస్తా వీడు నిజం చెబుతున్నాడు అబద్ధం చెప్తున్నాడు వాడు 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 చెప్తున్నాడు అనుకోండి నాకు వాడి కళ్ళల్లో వాడి గిల్టీ ఫేస్ నాకు అర్థమైపోతుంది ఎందుకంటే హానెస్టీగా వాడు చెప్తుంటే దాంట్లో వరమడి వేరే ఉంటుంది బిల్డప్ చేసి చెప్పేది వేరేగా ఉంటుంది బిల్డప్ చేసి చెప్పేవాడు కూడా ఎదురు అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది అండి ఏమనిపిస్తుంది అని వీడు జైలుకి వెళ్తాడు అనిపిస్తుంది ఖాయంగా వాడికి అప్పుడే చెప్పేస్తారని పోతారా చెప్తాను డెఫినే ఇంకొకటి అది కరెక్ట్ మీతో అడిగారు లాయర్ ప్రొఫెషన్లో ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీకెందుకు నేను కొట్టే ఇస్తా అనేది ఏ లాయర్ జీవితంలో చెప్పకూడదు ఎందుకంటే లాయర్ కాదు అంటే ఏమవుతుందంటే వీడు దాన్ని ఆసరాగా తీసుకొని చాలా క్యాజువల్గా ఉంటాడు లైఫ్లో ప్లస్ ఏంటంటే మరొక అవకాశం కూడా ఉపయోగించుకుంటాడు లాయర్ ఏం చెప్పాలంటే బాబు నీ కేసు ఫ్యాక్స్ చదివాను పర్వాలేదు కష్టపడితే బయటకు వస్తావు నీ కేసు ఫ్యాక్స్ చదివాను వెరీ టైట్ కేసు నీ కేసు ఫ్యాక్ట్ చదివారు అరే నా వల్ల కదరా నేను చేస్తా ఇలా చెప్పలే అన్ అస్యూరెన్స్ బై అన్ అడ్వకేట్ ఈజ్ ది లాస్ట్ థింగ్ టు బి డన్ బై హిమ్ యూ షుడ్ నాట్ గివ్ అస్యూరెన్స్ ముద్దాయితో కూర్చోటం ముద్దాయితో క్లోజ్గా ఉండటం ముద్దాయితో సరదాగా ఉండటం అంటే నేను చెప్పకూడదు కొన్ని సరదా ముద్దాయి వారితో క్లోజ్గా ఉండటం వారి ముద్దాయితో పాటు షాప్స్కి వెళ్ళటం డ్రింక్ షేర్ చేయటం మోస్ట్ అన్వారెంటెడ్ యంగర్ జనరేషన్కి వచ్చిన ప్రాబ్లం అది అది మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఓకే సో మీకు తీసుకున్న కేసుల్లో ఇంకా సంచేషన్ కేసు చెప్పండి చాలా ఉన్నాయి మీకు నలభై నాలుగు సంవత్సరాల్లో అంటే అందులో పొలిటికల్ మోటివేట్ కూడా ఉంటాయి ప్రకాశం జిల్లా అనగానే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కనసనలో జరిగే హత్యలు ఉన్నాయి పేర్లు చెప్పట్లేదు మీరు పేరు కూడా మీరు చెప్పకుండా పవర్ఫుల్ అంతమాగలూరు అనే ప్రాంతంలో సిక్స్ మర్డర్స్ ఒకేసారి సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఆ కేసు చేశాను నేను చంపుకుంటూ 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 పోతాను రెండు చుట్టూ ఆరుగురిని చంపుతాను ఒకే రోజు ఒకే రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అవర్ బ్లడ్ షెడ్ ఊరంతా బ్లడ్ షెడ్ పొలిటికల్ మోటివ్ ఆ పొలిటికల్ మోటివే ఇప్పుడు నేను చెప్పేది నైంటీస్ అబౌట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా చాలా నేను రామచౌదరి గారు చేశాం నేను రామచౌదరి గారు సీనియర్స్ మొత్తం చేశాం అందరూ అంతకు విడలేదు అన్న లైఫ్ పడింది అందరికీ అంటే దాంట్లో తమాషా ఏంటంటే చార్జెస్ ఫ్రేమ్ చేశారు కదా ఇద్దరు మర్డర్ ప్రూవ్ కాలేదు సిరీస్ ఆఫ్ మర్డర్స్ అలా చంపుకుంటూ వెళ్తారు రెండు మాత్రం కొట్టేశారు రెండు ఛార్జెస్ నాలుగు ఛార్జెస్ ఎక్స్ లే సార్ అది అది ఎంత దారుణంగా ఉంటుందంటే నేను రామచౌదరి గారు సీని చూడడానికి పోతే వూ హ్యావ్ టు రన్ అవే వీఆర్ బౌ వీఆర్ ఆల్మోస్ట్ చేజ్డ్ బై ది అదర్ సైడ్ మేము ఒక బంగ్లాకి వెళ్ళాం కూర్చున్నాము వాళ్ళు కర్రల గర్రలు తీసుకుని వచ్చేసారు ఎవరు ప్రాసిక్యూషన్ పార్టీ మేము నీట్గా వచ్చేసాం అంటే గ్రామ తగాదలు ఎట్లుంటాయి గ్రామ కక్షలు ఎట్లుంటాయంటే గ్రామ కక్షలు రెండు రకాలు ఒకటి కుటుంబ కక్షలు ఒకటి స్త్రీ కక్షలు ఒకటి ఆస్తి కక్షలు ఆల్మోస్ట్ గ్రామాలు వీటి ఉంటాయి ఆతపచ్చపూర్ కూర ఉండదు అదే కుటుంబ కక్షలు అంటే కదా అందువల్ల గ్రామాల్లో ప్రాబ్లం ఏంటంటే అట్ట చెప్తారు సాక్షి ఇంపాక్ట్ చెబుతాడు ఎవడు హాస్టైల్ గాడు పర్ఫెక్ట్ చెబుతాడు నేరం చూశాడు కాబట్టి ఉన్నదోడు చెప్తాడు ఇట్స్ వెరీ టఫ్ టు రిగిల్ అవుట్ అట్లాంటి కేసుల్లో అట్లాంటి గ్రామ కక్షల కేసులు ఎన్ని ఎలా ఉంటాయంటే మాకు మాకు నిద్రలేని లేని రాత్రి ఎన్నో గడుపు ఉంటాం మేము మేము పైకి ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ రేపు ట్రయల్ ఉంది రేపు నలుగురు ఐ విట్నెస్లు వస్తున్నారు ఐ విట్నెస్ల్లో ఇద్దరు ఎన్జిఓడు ఇద్దరు ఎవరు వైఫ్ ఆఫ్ ది డిసీజ్డ్ బ్రదర్ ఆఫ్ ది డిసీజ్డ్ రిపోర్ట్ ఇచ్చిన అతనేను వస్తున్నారు రేపు కోర్టుకు వస్తారు నలుగురు వస్తారు ఎట్లా చేయాల అంటే ట్రూ కేసు నేను నా నా అనుభవంలో చెప్తున్నాను ట్రూ కేసు కనుక ట్రూ ఎవిడెన్స్ కనుక ఇస్తే అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ కన్విక్షన్స్ వస్తాయి షాబ్ ఇన్వెస్టిగేషను లెతర్జీన్ ఇన్వెస్టిగేషను క్యాజువల్ ఇన్వెస్టిగేషను ఇవన్నీ కూడా ముద్దాయిలకి బెనిఫిట్గా మారుతున్నాయి డిసీజ్డ్ పార్టీకి నష్టం జరుగుతుంది సార్ ప్రకాశం జిల్లాలో కేసులు జరిగితే డిఫెన్స్ సర్టిఫికేట్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అవతల ఉన్న పొలిటీషన్స్ బెదిరింపులు అన్నది వాస్తవం అంటారా అటువంటి ఆ తరహా బెదిరింపులు ఇప్పుడైనా మీరు అంటే ఒక్క కేసులో మాత్రం అది పొలిటికల్గా ఒంగోలు టౌన్కి వచ్చేసరికి మీకు ఇక్కడ కొంత ఆనెస్టీ ఉంది పొలిటికల్గా మమ్మల్ని ఇంట్లో చెప్పచ్చు నన్ను ఎవరు చేయలేదు చేయకూడదు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మై క్యారెక్టర్ రైట్ మీ క్యారెక్టర్ మీకే ముందు ఉంది కాబట్టి కాబట్టి అది మీ పేరెంట్స్ కాబట్టి అంటే ఒక మీ ఫాదర్ అదొక బ్రాండ్ దిస్ ఇస్ ఎ బ్రాండ్ బ్రాండ్ అందువల్ల ప్లస్ అక్కడే చిన్న అడ్వాంటేజ్ నేను అట్లాంటప్పుడు ఈల్డ్ కావచ్చు నేను నన్ను ఎవరు పట్టుకోరుగా ఈల్డ్ కావచ్చు కాబట్టి నేను ఈ వృత్తిలో ఏం చెప్పాలంటే ఒక న్యాయవాదికి బ్రైబింగ్ ఏదర్ ఎయిదర్ త్రూ ఏ ఉమెన్ ఆర్ మనీ ఆర్ పాలిటిక్స్ ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి అది నాలో ఉంటే ఉన్న వీక్నెస్కే బాధించిన అవుతాను కానీ నేను నేను లేనప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు సో నా ఒక్కసారి మాత్రం ఒక్క కేసులో మాత్రం నేను చాలా వరీడ్గా ఒంగోలు నుంచి వెళ్ళిపోయాను ఒక నాలుగు రోజులు ఎందుకంటే ఒంగోలు ఒంగోలు వదిలి వెళ్ళిపోయాను నేను ఐ హ్యావ్ టు సేవ్ సేవ్ మై సెల్ఫ్ దే వాంటెడ్ టు అటాక్ మీ ముద్దాయి చనిపోయిన అతని పేరెంట్ బంధువులు నాకు తెలిసే నేరం జరిగిందని నన్ను నా మీద ప్రయత్నం చేశారు చేయబోయారని నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సో నేనే వెళ్ళిపోయాను అఫ్కోర్స్ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారనుకోండి ఎలా ఉంటుందంటే యువర్ యువర్ ఇంటెలిజెన్స్ సమ్ టైమ్స్ ఈజ్ యువర్ ఎనిమిది యువర్ స్పార్క్ ఈజ్ యువర్ ఎనిమి సమ్ టైమ్స్ సర్ మీ సర్వీస్లో చాలామంది ముద్దలు చూస్తుంటారు వాళ్ళ మార్పు వచ్చిన ఉంటుంది లేదా యాపిచువల్గా మారే వాళ్ళు ఉంటారు ఈ రకాలు చూస్తుంటారు కానీ టిపికల్ కేసు కొన్ని ఎదురై ఉంటాయి మీకు అరే ఈ వీడియో ఇంత పెక్ ఇంత పెర్ఫెక్ట్గా ఎలా అని మీకు కూడా ఆశ్చర్యం వచ్చేలా ఉందా ఎప్పుడైనా అటువంటి కేసులు రీసెంట్గా ఒక ఒక క్రైమ్ స్టేజ్లో ఉంది అది బెయిల్ స్టేజ్లో ఉంది ఒక ఎక్స్ ఉంటాడు సుబ్బారావు అని పేరు పెడదాం సార్ మొత్తం ఎక్స్ అని చాలండి ఎక్స్ ఉంటాడు ఎక్స్ వాడు వ్యాపారాలు చేస్తుంటాడు అది ఆ వ్యాపార సరళిలో ఒక స్త్రీతో సహ సహజీవనం ఏర్పడుతుంది ఆ అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ కాదు అయితే ఆ అమ్మాయిని అతను అనుమానిస్తాడు రీసెంట్గా అనుమానించడం మొదలు పెడతాడు ఎందుకంటే రోలింగ్ స్టోన్ కెనాట్ బి స్టాప్డ్ అంటే విమెన్ విత్ క్యారెక్టర్ దట్స్ ఆల్ వన్స్ ఈ డూస్ అస క్యారెక్టర్ ఇట్ గోసాన్ సో వాడికి అనుమానం వస్తుంది అనుమానం వస్తుంది కానీ ఆ అమ్మాయి ఎన్ని వాడి గ్రిప్లో పెట్టుకొని ఉంది లేది వాడి వ్యాపారాలు మొత్తం ఇంకా ఇక లాభం లేదు దాన్ని ఆమెని సంపేస్ చేయాలని ప్లాన్ చేశాడు చాలా మెట్రికులస్కి ప్లాన్ చేస్తాడు వాడు వాడుకు మంచి కార్ ఉంటుంది వాళ్ళిద్దరు ఒక ఏరియాలో ఉంటారు ఆ అమ్మాయి మూమెంట్స్ వాడికి తెలుసు తెలిసి ఏం చేస్తాడు నైట్ ఆమె స్కూటర్ మీద వస్తూ ఉంటుంది మీరు కారుతో కొట్టేస్తాడు ఎంత జాగ్రత్త కొట్టేస్తాడు అంటే వాడు సీసీ కెమెరా లేని ఏరియా చూసుకొని ఎవిడెన్స్ అనేది లేకుండా కొట్టేస్తాడు కొట్టేస్తే అమ్మాయి చచ్చిపోద్ది వీడు వెంటనే ఆ కారం తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతాడు నైట్కి నైట్ వేరే ఊరు వెళ్ళిపోతాడు వాడు పగలంతా ఊర్లో ఉండడు వేరే ఊరు కోర్టుకి వెళ్ళి వాయిదాకి వెళ్ళి వాయిదా చూసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వాడు మూడు నాలుగు గంటల్లో వస్తాడు ఎందుకు వాడు ఇంపాసిబిలిటీ కోసం అతను వచ్చి చేయడానికి ఛాన్స్లెస్గా ఉండడానికి వాడు మూడు మూడు గంటలు వచ్చేస్తాడు ఆ ప్లేస్ ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ జర్నీ పడుతుంది మామూలు నార్మల్ డ్రైవర్కి వాడు కరెక్ట్గా సిక్స్ త్రీ అవర్స్లో వచ్చేస్తాడు వచ్చేసి గుద్దేస్తాడు గుద్దేసి కారు తీసుకొని నైట్కి నైట్కి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతాడు అక్కడ కారు రిపేర్ చేస్తాడు నీట్గా వస్తాడు నాలుగు రోజుల తర్వాత ఒంగోలుకి తర్వాత ఏమవుతుంది యాక్సిడెంట్ త్రీనాడు ఫోర్ చేయగానే రిజిస్టర్ అయింది కేసు కదా ముందుకు ఇన్వెస్టిగేషన్ ఎందుకనో పోలీస్ ఆఫీసర్కి అనుమానం వచ్చి అసలు వీడు ఏంది వీడి ఊర్లో ఉన్నాడా లేదని ట్రేస్ చేస్తాడు వీడు మూడు మూడు రోజులు ఉన్నాడు ఊళ్ళో సో చిన్నగా చూస్తే వీడి కారు ఉండదు ఒంగోలు వాడు ఇంటికొండాల్సిన కారు ఉండదు వీడు లేడు చిన్నగా ఎంక్వైరీ చేసి ఆ క్యా ఆ కారు యాక్సిడెంట్ జరిగిందని ఆ కారు రిపేరింగ్ తీసుకెళ్ళాడని తెలుస్తుంది తర్వాత ట్రేస్ చేసుకొని ట్రేస్ చేసుకొని ట్రేస్ చేసుకొని ఆ కారుని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ కారు యాక్సిడెంట్ కార్ లాగా ఉండదు రిపేర్ చేయించిన కార్ లాగా ఉండదు అక్కడ వర్క్ ఆర్డరు అక్కడ వర్కౌటర్ ఏం చేస్తాం మళ్ళా మీచో తెస్తాడు వాడు పేరుండదు వర్కౌటర్లో సో ఇమాక్లెట్ ముద్దా ఈ ఇమాక్లెట్గా చది చేశాడంటే ఇదే వీక్ ఇప్పుడు ఆ కేసు ఏమవుతుందండి ట్రైల్లో ఉందా ఇంకా ట్రైల్కి రాలే అంటే దేర్ ఆర్ సర్టన్ లింక్స్ అది కట్ చేయగలిగితే బయటకు వస్తాడు ఇప్పుడు ఆ డిఫెన్స్ మీరు సత్ లింక్స్ అక్కడ అవి లింక్స్ నేను కట్ చేయగలిగితే బయటకు వస్తాడు లేదంటే పోతుంది అంటే అది ఎలా ఉంటుంది అంటే సార్ ఒక విచిత్రమైన విషయం చెప్పాలి మీకు అంటే మిగతా సీనియర్ అడ్వకేట్స్ నాకు తెలియదు మనం ప్రిపేర్ అయ్యి కోర్టుకి వెళ్ళిన దాకా మన మైండ్లో ఉండే కేసు ఒకటి ఉంటుంది బాక్స్లో సాక్షి ఎక్కిన తర్వాత మారిపోతుంటుంది వాడి పెర్ఫార్మెన్స్కి మనము ఫలాని అడగాలి వెళ్తాం వాడి తీర బాక్స్లోకి వచ్చి మనం అడుగుదాం అనుకున్న ప్రశ్నలకు సమాధానం వచ్చే చెప్పడో వాడు వేరే కేసు చెప్తాడు సో వీ హ్యావ్ టు మాడ్యులేట్ అవర్ డిఫెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డిఫెన్స్ కొంతమంది ప్లేటర్లు ఏం చేస్తారంటే నేను రాసికెళ్ళి అడగాలి అంతే వాడు ఏం చెప్పిన సంబంధం లే నా వర్షం నాదే దట్ ఇస్ నాట్ అడ్వకేసీ బాక్స్లోకి ముద్ద సాక్షి వచ్చి చెప్పిన క్రడంజీ కేసు బిగిన్ అవుతుంది నీ బ్రెయిన్లో ఉన్నంత నీ బ్రెయిన్లో ఉంచుకోవాలి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఒక డిఫెన్స్ కౌన్సిల్ ఏమి అడగకూడదో తెలుసుకోవాలి ఫస్ట్ ఇది కరెక్ట్ వాట్ నాట్ టు ఆస్క్ దెన్ వాట్ టు ఆస్క్ అంటే అడగకూడని అడగ అడగకుండా ఉండేదే బెటర్ అడిగిన దానికంటే అడగాల్సిన అడగక్కని దిగులేదు కానీ అడగకూడని అడగడం అనేది ఇట్స్ లీడ్స్ టు హిజ్ కన్విక్షన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రోడ్డు మీద పోతున్నాడు కొట్టాడు మధ్య జరిగింది జరిగింది అది అయిపోయింది అక్కడ లైట్ గురించి ప్రాసిక్యూషన్ ఏం డెవలప్ చేయలేదు ఐవో కూడా ఏం డెవలప్ చేయలేదు ఏం లేదు నేను లేచి యాంగ్జైటీ నువ్వు ఎడ అంటే లైట్ ఉంది అంటు మీరే ఇచ్చారు లేదు సో డిఫెన్స్ కౌన్సిల్ మస్ట్ నో వాట్ నాట్ ఆస్క్ దాన్ వాట్ టు ఆస్క్ ఏది అడగలేదు అడగాలి అడగపోయినా నష్టం లేదు అడగకూడదు అడగకూడదు సార్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కేసు బిల్డప్లో ఎక్కువ విట్నెస్లు పెట్టి మొత్తం అందరూ దానివల్ల బాగా కన్వెషన్ వస్తుందని పెట్టడం వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా చాలా వరకు ఇది సిబి సిఐడి కేసులో మీరు చూస్తుంటారు సిఐడి వేసే ఛార్జ్ షీట్లో తొంభై డెబ్భై ఎనభై మూడు వందల పద్నాలుగు నాలుగు వందల పచ్చింది ఇక్కడ కాగితం ఉన్నాడు కదా రా సాక్షి చేసుకుంటాడు కాగితం తయారు చేసే కంపెనీని సాక్షి చేసుకుంటాడు ఆ డ్రైవర్ని సాక్షి చేసుకుంటాడు ఆ లారీని సాక్షి చేసుకుంటాడు ఒక యాంగిల్కి పది మందిని చేస్తారు సో నేనేమంటానంటే ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు నలుగురే ఉన్న కేసులు శిక్ష పడ్డాయి ఉన్నాయి నలభై మంది ఉన్న కేసులు సాక్షున్న కొటేషన్ ఉంటాయి మీరు వాట్ ప్రొజెక్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే ఈ ఈ పోలీస్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్సు ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అంటే చాలా క్లాసులు జరుగుతుంటాయి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చి చెబుతుంటారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఎక్విటల్ జడ్జిమెంట్స్ని డిస్కస్ చేయాలా అది చేయం కదా మేము కన్వెషన్ చూపిస్తాం పోలీస్ ఆఫీసర్స్ ఎక్విటల్ కేసులు చదవాలా ఎప్పుడప్పుడు మన ఒంగోలు పోలీస్ ఆఫీస్కి వెళ్తాను నేను క్లాస్ చెప్తుంటాను నేను వాళ్ళు అడుగుతుంటారు ఏ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలంటే లింక్ కరెక్ట్గా లింక్ జరుగుతూ 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 పోవాలి దానికి ఏం చేయాలి మీరు ఎక్విటల్ జడ్జిమెంట్స్ తెచ్చుకోండి కోర్టుకెళ్ళి ఎందుకు కొట్టేశారు ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ తీసుకురావాలి యూ ఫ్యూ ఆ లూప్ హోల్ నువ్వు నెక్స్ట్ కేసులో లేదనుకో ఒక పర్సంటేజ్ నీకు సక్సెస్కి రేటు పెరుగుతుంది సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ హౌ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రీడ్స్ ది కేస్ అండ్ అక్కడ వాళ్ళకున్న ప్యాషన్ కూడా ఉండాలి కదండి ఆఫీసర్ హైవోకి ఇప్పుడు మీరు అన్నట్లుగా బడ్డెన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ బడ్డెన్ వాళ్ళకు నెగ్లెక్ట్ అవ్వచ్చు లేదు కొంతమంది ఆఫీసర్లు అందులో ప్యాషన్గా తీసుకొని చేస్తే సక్సెస్ కూడా కనిపిస్తుంటుంది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అహర్నిశలు మనల్ని కాపాడడానికి ఉన్న వ్యవస్థ అయితే అదే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసే వ్యవస్థ కూడా తయారవుతుంది సో ఏ యాంగిల్ని మనం కోరుకుంటామంటే కాపాడే వ్యవస్థ కోరుకుంటాం నిర్వీర్యం చేసే వ్యవస్థ ఎందుకు చేస్తుంది అంటే కర్ణుడు చావుకి వంద 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 కార్నర్ అంటారు అని దెర్ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై ప్రాసిక్యూషన్స్ ఆర్ ఫెయిలింగ్ ఓకే సార్ న్యాయ వ్యవస్థ చనిపోతుంది మరుగున పడిపోతుంది అని చాలామంది అంటుంటారు సీనియర్లో జరుగుతుంటారా లేదు వస్తున్న జనరేషన్లో జరుగుతుందంటారు జనైజన్స్ మీరు వినుంటారు ఏదైనా అటు లేచి పడాల్సిందే లేవాల్సిందే ఇప్పుడు మనం అడుక్కున్న పడుతుంది ఎందుకు పడుతుంది అంటే విలువలతో పడిపోతున్నాయి అంటుంటారు మీకు మీరు కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా సీనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు వయసు రీచ్ మరుగైపోతున్నారు యంగర్ జనరేషన్కి సీనియర్ జనరేషన్కి పెద్ద గ్యాప్ వచ్చేసింది సో ఈ ఈ గ్యాప్లు ఏమవుతుందంటే సీనియర్స్ తప్పు ఉంది జూనియర్స్ తప్పు ఉంది సీనియర్స్ ఏంటంటే మీకు మీరు జూనియర్ అడ్వకేటు బాబు ఇది రికార్డ్ తీసుకెళ్ళి ఇగో చదువుకొని చేసుకొని చెబుతాను చదువు చెప్తున్నాను పాయింట్స్ రాసుకోరా క్రాస్ అని ఈయన చేపట్లేదు ఆ బాబు కూడా రెడీ నాట్ రెడీ పాస్ ఓవర్ మూడు ఉంటాయి సో ఆడక్కడికి లిమిట్ అవుతున్నాడు తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే నన్ను చూసి మోహన్ దాసు పెద్ద ఆయన ఆయన కారు ఉంది ఆయన బొబ్బలే ఉంటాడు ఆయనలాగుండా అంటే ఏం చేయాలి ఈ ప్రయాణం నీకు తెలియదు నీకు నువ్వు ప్రయాణం చూడవు నన్నే చూస్తున్నావు సో ఏం చేస్తున్నారు అంటే స్లిప్ షాట్ ఎర్నింగ్ నిన్న ఒంగోలులో నిన్న మొన్న ఆరు కేసులు రిజిస్టర్ అయినాయి ఒక న్యాయవాది మీద ఈ సా షూరిటీ సర్టిఫికేట్స్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు న్యాయవాది గొంగ సూరిటీల్ని పెట్టి ముద్దాన్ని రిలీజ్ చేస్తున్నాడు ఆ షూరిటీల్ని వెరిఫికేషన్ పంపిస్తే ఫాల్స్ వచ్చింది అలా ఉండొచ్చు వాడని తీసుకుంటాడు కేసుకి రెడీమేడ్ బెయిల్ అంటారు దాన్ని లేటెస్ట్ భాషలో రెడీమేడ్ బెయిల్ జామీందారు వాడే బెయిల్ వాడే సర్టిఫికేట్ వాడే యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ రెడీమేడ్ బెయిల్ మాకు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అడిగితే వీడిస్తాడే వాడు వీడు పంపేదోళ్ళ ఉన్నాడే అని మేము అనుకుంటే ఈరోజు రెడీమేడ్ బెయిల్ గంజాయి అనుకోండి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్ వన్ ల్యాక్ గంజాయి బెయిల్ రెడీమేడ్ షూరిటీస్ ఇక్కడ కాదు హైకోర్టు తెస్తాం అంటే వ్యవస్థ మీరు చెప్పినట్టు స్లిప్ షాడ్ అన్నికి వెళ్ళిపోతుంది స్లిప్ షార్ట్ ఎర్నింగ్ ఒక యాభై లక్షలు అప్ప ఇచ్చాడండి రెడీమేడ్ బెయిల్ అది దిగిలే ఉంది వాడికి ఇంకేంటి యాక్సిడెంట్ కేసులు అది మరి దారుణంగా ఉండాలి ఒక కొత్త పెళ్లి కొడుకు ప్లేడర్ ఒక ఇరవై లక్షలు కట్నం ఇచ్చారు అత్త మామ ఆ ఇరవై లక్షలు తెచ్చాడు ఒక పోలీస్ స్టేషన్లో నెలకి పాతిక వేలు అంత ఇస్తాడు జుట్టు ఏరియాలో ఏ యాక్సిడెంట్ జరిగినా కూడాను వాడికి ఫోన్ చేస్తారు వీడల్ని డిసీజ్ పార్టీలో వీళ్ళని అంబులెన్స్ చేదర్చారు వీళ్ళు డిసీజ్ పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి కూడా ఏడుస్తాడు కాసేపు ఎందుకైనా మంచిదని వీడు కన్నీళ్ళు పెట్టుకొని కూడా మనకు యాభై వేలు ఇచ్చి వెంటనే ఒక లక్ష ఇచ్చి ఒక నోట్ రాయించుకొని కేసు తెచ్చుకుంటారు సో దిస్ లీగల్ ప్రొఫెషన్ హ్యాస్ బికమ్ ఏ కామన్ అంతే కమర్షియల్ ఎంటిటీ సార్ మీరు రోడ్డు యాక్సిడెంట్ చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా అటువంటి అడ్వకేట్స్ కనిపిస్తుంటారు ఎంత తక్కువ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే సార్ నాకు తెలిసి నేను కలర్ డ్రెస్ వేసుకొని కోర్టుకు వెళ్ళినటువంటి రోజు లేదు ఈరోజు ఎర్రచొక్క నిన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక లాయర్ జీన్స్ వేసుకొస్తే ఏందబ్బాయిని అరుస్తుంటే జీన్స్ వేసుకోకూడదు ఎక్కడుందని అడిగాడు న్యాయమూర్తి సో వీఆర్ స్టేట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళని పోలీసుని గుర్తించాలి డాక్టర్లు వ్యాప్రాన్ ఎందుకు వేసుకుంటారంటే ఆ డాక్టర్ని గుర్తించాలి అడ్వకేట్స్ బ్లాక్ డ్రెస్ వేసుకోండి వేసుకోవాలంటే ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ ప్రొఫెషన్ గెట్ అవుట్ ఆఫ్ ది ప్రొఫెషన్ నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత కరెక్ట్ ప్రొఫెషన్ డామేజ్ సే అదే చెప్తున్నా మీకు ఇందాక నిన్ను ఈ వృత్తి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిందంటే నువ్వేం చేస్తున్నావు వృత్తికి నీ కమిట్మెంట్ ఏది జడ్జిల మీద పిషన్లు పెట్టడం జనవరి ఫంక్షన్లో జడ్జి గారింటికి వెళ్ళి బొకేయలు ఇవ్వటం మనం రాకపోతే జనవరి ఫస్ట్ జరగదా సార్ జడ్జి గారికి మనం బాబోతు జరగదా జడ్జి గారు కూతురు పెళ్లికి ఎక్కడో బెల్గాములు చేసుకుంటాడు మనం పోవటం వాడికి అంటే ఫస్ట్ లవ్ ది ప్రొఫెషన్ ప్రొఫెషన్కున్న ఎథిక్స్ని ప్రేమించు నువ్వు పెర్ఫార్మెన్స్ ఇదిగో మర్డర్ కేసు బాబు నేను చేయలేను ఆయన పెద్ద ఆయన పెట్టుకోమని చెప్పు ఇవల్ల కాకపోతే నువ్వు మర్డర్ కేసు చేసి నిధువు నా ముద్దాయికి శిక్ష ఇచ్చావు నీకు సరుకు లేకుండా తప్పు కదా సార్ మీరు మర్డర్ కేసు వరకు వెళ్తున్నారు జిల్లా కోర్టులో ఒక నిందితుడిని లేకనే ఒక అనుమాతిని పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు ఏపీఎస్ కార్పొరేషన్ వేయాలి కానీ అది అక్కడ కాదు హైకోర్టు తీసుకువెళ్ళి హైకోర్టు వరకు తీసుకొచ్చి ఆ క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ కాదు కింద కోర్టుకైనా పంపిస్తుంటే అటువంటి అటువికెట్లు ఏం చేయాలి సార్ నైంటీ సెవెన్ సిఆర్పిసి కింద సెర్చ్ వారెంట్ సింప్లెస్ట్ రీజన్ సింప్లెస్ట్ వైఫ్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ హూ టేక్ ఇన్ టు కస్టడీ అఫిడివిట్ ఇవ్వటం పొద్దున్నే టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు లోకల్ మెజిస్ట్రేట్ చేస్తారు కదా అదే నేను అడ్వకేట్స్ వాళ్ళకి రాంగ్ గైడెస్ ఇస్తూ హైకోర్టు తీసుకొస్తారు కదా ఎందుకు చెప్పండి పేమెంట్ కోసం కాదు వీడి తల్తాడు ఎస్ఐ రేపు కేసు ఎవడి వీడికి ఇప్పుడు లోకల్ పోలీసు లోకల్ పోలీసు ఏం చేస్తాడంటే వీడికి లైజాన్ ఉంటుంది సో ఆ పోలీస్ స్టేషన్లో త్రీ ట్వంటీ ఫోర్లు త్రీ నాట్ ఫోర్ వేలు ఉంటాయి సో వాడికి రావాలా నీ పోలీస్ స్టేషన్ నేను సచివాలంటే వేస్తే నాకు కూడు ఉండదు కదా సార్ పోలీస్ ఆఫీసర్ అయినా ఫైటింగ్ లాయర్నే ప్రేమిస్తాడు కానీ పక్కలేసే లాయర్ని ప్రేమించాడు దేర్ ఆర్ అడ్వకేట్స్ హూ ట్రై టు టేక్ పోలీస్ ఆఫీసర్ టు బార్స్ రెస్టారెంట్స్ అండ్ టు క్రియేట్ మెనీ 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 ఫెసిలిటీస్ ఓకే సార్ ఫైనల్గా వద్దామండి ఈ ప్రొఫెషనల్లో అనేది ఇది ఒక అద్భుతమైనది దీనికి ఇది నోబల్ ప్రొఫెషన్ దీన్ని ఎవరు కాదనిలేరు చేయలేరు సీనియర్స్ అయినా రిటైర్ అయిన తర్వాత కూడా చదువుతుంటారు నిత్య విద్యార్థి అనేది కానీ కొంతమంది మీ సీనియర్స్ మాకు అవసరం లేదు అనుకుంటూ ఇప్పుడున్న ల్యాప్టాప్లు ట్యాబ్లతోనే కాలం గడుపుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఒకప్పుడు మీలాంటి వాళ్ళు సీనియర్ దగ్గర కూర్చున్నప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కానీ రాత్రి పది గంటల వరకు ఉంటూ ఒక్కొక్క జడ్జిమెంట్ కాపీని కూడా చదివే రోజులు ఉండేవాడి అంటే ఒక జడ్జికి ఒక జడ్జికి మూడు ఎలాగ ఉంటుంది ఒక సెక్షన్లో అనేది అందులో తెలుస్తుంది అంత పర్ఫెక్ట్గా వచ్చే ట్రైనింగ్ వాళ్ళు ఇప్పుడు అంత లేకుండా ఏదో అన్ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఒకటేనండి నేను ఒక ప్రొఫెషన్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి లాయర్ అనేవాడు హ్యూమన్ బీయింగ్ అని గుర్తుంచుకోవాలి వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్ పక్కన పెట్టండి నీకు నైతిక విలువ నిబద్ధత కష్టపడే తత్వం డెవలప్ చేసుకోవాలి వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆప్ట్ బికాస్ మీరు ఉన్నారు మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఎందుకు వచ్చారు బికాస్ మీకు అజ్జీలు ఉంది ముందు మనిషికి అజ్జీలు ఉండాలా న్యాయవాద వృత్తి తీసుకోవాలంటే ఒకటే ఏదర్ టు బి ఆన్ టాప్ ఆర్ గెట్ అవుట్ ఏదో టు టాప్ ఆర్ గెట్ అవుట్ మా నాన్నగారు నాకు చెప్తుండేవాళ్ళు ది టాప్ బెర్త్ ఈజ్ ఆల్వేస్ వేకెంట్ అని ఎందుకని ఎవరు ట్రై చేయరు కాబట్టి సో ఈ లీగల్ పొఫెషన్లో ఉండాలంటే బీద బిక్కి రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళు ఏమండి చిన్న చిన్న పిల్లలు పడి చచ్చిపోతుంటారు టైర్లు కింద పడి చచ్చిపోతుంటారు యాక్సిడెంట్ అవుతుంటాయి ఆస్తులు తాగాదాలు తప్పుడు కేసులు పెడుతుంటారు కూటికి జరగని వాడిని విక్టిమ్గా చేసి డ్రైవర్ని పెడతారు గంజాయి కేసుకి వాడిని పట్టుకుంటారు అసలు వాడేమో హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళకి మనం దేవుళ్ళమే మనం ఎలా ఉండాలి మనకు నైతికి విలువ ఉండాలి టూ టూ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రీడింగ్ ఛార్జెస్ ప్రిపరేషన్ ఛార్జెస్ ఫార్టీ థౌజండ్ టైపింగ్ ట్వంటీ థౌజండ్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ ట్రాన్స్లేషన్ అది ఇది అది ఇది వాడికి ప ఐదు లక్షలు కొడతాడు పదకొండు పౌరాంగానే ఐఎమ్ సారీ బ్రదర్ యువర్ కేస్ ఇస్ నాట్ అడ్మిటెడ్ అంటాడు సార్ ఒక్కటే సార్ ఈ వృత్తిలో ఇందాక చెప్పాం మీకు వృత్తి జీవించాలంటే న్యాయవాది న్యాయవాది ధర్మంగా న్యాయంగా నిబద్ధతగా న్యాయమూర్తి చిన్న పిల్లవాడు న్యాయమూర్తి కంటే ఆ స్థానానికి మనం విలువిచ్చి చెప్పాలి చెప్పాలా కేసుని బాబు అలా కాదండి ఇదండి అదండి ఇదండి సో నైతిక విలువ లేనప్పుడు నువ్వెందుకు న్యాయవాదిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యాక్సిడెంట్ కేసు వచ్చింది అతడు ఫార్టీ ల్యాక్స్ వచ్చే యాక్సిడెంట్ కేసు బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఈజ్ ఎర్నింగ్స్ ఏజ్ ఎట్సెట్ ఎట్సెట్రా ఫార్టీ ల్యాక్స్ వస్తుంది వీడు ట్వంటీ ల్యాక్స్కి వేస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడితో రాజీ పడతాడు ట్వెల్వ్ ల్యాక్స్ ఇస్తాడు ట్వెల్వ్ ల్యాక్స్కి టెన్ పర్సెంట్ అంత తీసుకుంటాడు ఒకటి ఇరవై తీసుకుంటాడు వాడికి డిస్పోజల్ ఇంపార్టెంటు ఆ కుటుంబాన్ని ఒక లైట్ ఆఫ్ ది డే పోయింది వాళ్ళకి ది లైట్ ఆఫ్ ది హౌస్ పోయింది ఆ కుటుంబాన్ని నువ్వు చేయాలి సహాయం చేయకపోగా కంటెస్ట్ చేస్తే నలభై లక్షలు వచ్చే కుటుంబం ఒక ఒడ్డున కూర్చుంది కేసుల్లో నువ్వు నీ సంపాదన కోసం ఆ కుటుంబంకి ఎంత రావాలో రాకుండా చేసి యు ఆర్ ది విలన్ ఆఫ్ దట్ కేస్ యు ఆర్ నాట్ ది లాయర్ ఆఫ్ దట్ కేస్ ఇవేం చేయాలా ఫైట్ చేయాలా డాక్యుమెంటేషను ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంటేషను శాలరీ సర్టిఫికేట్సు బ్యాంక్ బ్యాలెన్స్ పిల్లవాళ్ళకి చదివించే సర్టిఫికేట్స్ మెడికల్ బిల్స్ ఆ ఫ్యామిలీలో ఎంత కడుతున్నాను నెలకి ఇవన్నీ కూడా గ్యాదరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేసి నలభై లక్షలు వేయచ్చు నేను రాజుకి రాను అంట లేదు కదా నాకు ఈ నెలలో నలభై ఓపీలు వచ్చినాయి నలభై ఓపీలు ఒక్కొక్క లక్ష ఇరవై వేలు ఇంత వచ్చేసింది అంటే మ్యాథమెటికల్ అప్రిసియేషన్ ఆఫ్ ప్రాఫిట్ తప్పితే ప్రొఫెషను నన్ను నమ్ముకొని ఒక కుటుంబం వచ్చింది ఆ కాడకి ఎక్కడి నుంచో వచ్చింది వీళ్ళకి న్యాయం చేయాలా ఎట్లా చేయాలా వీళ్ళు టేక్ కేసు తప్పుగా ఉంది దీన్ని ఎట్లా మనం దీన్ని సమర్థవంతంగా చేయాలా ఇది ఇది ఒక లాయర్కి ఇది ఒక వండర్ఫుల్ ప్రయాణం కానీ ఎట్లా అయిందంటే ఇది ఎర్నింగ్ పాయింట్ అయింది సార్ ఇప్పుడు మీ జనరేషన్లో ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ చూసారు ఇప్పుడంతా స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇది బెస్ట్ అంటారా అది బెస్ట్ అంటారా సార్ వాన ఆకాశంలోంచి పడాలా వాన పైనుంచే పడాల మీరు సినిమాలో చూపిస్తారు వాన వాన కాదు బుక్ రీడింగ్ ఈజ్ ది బెస్ట్ థింగ్ బుక్ రీడింగ్ హ్యూమన్ సైకాలజీ మీరున్నారు సార్ మీతో కేసు వచ్చింది దగ్గరకు వచ్చారు మిమ్మల్ని ఇంట్రోగేట్ చేయాలా మొత్తం చదవాలా కోర్టుకు వెళ్ళాలా డాక్యుమెంట్స్ చూడాలా నేరస్తలంకి వెళ్ళాలా నేర చూడాలా విట్నెస్లు ఎక్కడుంటారు ఏ ఊర్లో ఉంటారు ఎక్కడుంటారు ప్రతిరోజు లీగల్ పొజిషను ఎన్ని పుస్తకాలు వస్తుంటాయి సింపులైజ్డ్ ఇంకా నా మాకంటే ఇంకా సింపులైజ్ అయినాయి సింప్లిఫైడ్ ఇంకా ఎంట్రిచ్ కావాలి జనరేషను కాపీ అండ్ పేస్టా కాపీ అండ్ పేస్ట్ ప్రతిదీ కాపీ అండ్ పేస్ట్ సైటేషను సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దట్ ఈస్ నాట్ ఫౌండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎతికేది కొట్టాడు అది పెడతాడు యు ఆర్ నాట్ ఎ బుచ్చేర్ ఇప్పుడు ఆదివారం మాంసం కొట్టుకు వెళ్తావు తొడపీచుకోవాలి తొడపీచుకో అది బుచ్చేర్ అది అడ్వకేట్ అలా కాదు ఏం అడ్వకేట్ హూ స్పెండ్స్ ది నైట్ ఆయిల్ విల్ బి సక్సెస్ఫుల్ ప్రపంచం అంతా నిద్రపోతుంటే రాత్రి వరకు చదువుతాడే వాడే వ్యవస్థకి సహాయం చేయగలుగుతాడు సార్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్ చెప్పండి ఈ ప్రొఫెషన్ వస్తున్న వాళ్ళకి ఎర్నింగ్ కోసం వచ్చిన వాళ్ళకి కానీ సర్వీస్లో రావాలనుకున్న వాళ్ళకి మీకు ఇచ్చే మెసేజ్ నేను ఇచ్చే మెసేజ్ చేయంటే ప్రొఫెషన్లో వచ్చేవాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషన్లో ఉండాలి అని రావాలి నెంబర్ వన్ యాట్ ది అట్ ద జర్నీ హ్యావింగ్ ఎ హ్యాడ్ ఎ జర్నీ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ మీకు ఒక విషయం చెప్పాలా నేను ఈ వృత్తిని మూడు భాగాలుగా విభజిస్తా మరి ఎవరు మిగతా వలస తెలియదు మొదటి భాగము ఓన్లీ వర్క్ నో మనీ ఓన్లీ వర్క్ నో మనీ ఎక్స్ట్రీనియర్ కూడా పదేళ్ళు ఏళ్ళు చేయాలా ఆయన డబ్బులు ఇస్తున్నాడా లేదా కాదు ఆయన క్లయింట్స్ ఎలా మాట్లాడుతున్నాడు క్లయింట్ని ఎలా కన్విన్స్ చేస్తున్నాడు డ్రాఫ్టింగ్ ఇన్సాల్ చేస్తున్నాడు ఇన్సాల్ చించేస్తున్నాడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు ఈ కేసుకి ఏ విధంగా సైటేషన్ దేవాలని చూస్తున్నాడు ఆయనని నువ్వు ఫాలో అవుతావే ఈ పదేళ్ళు ఆ పదేళ్ళు నీకు డబ్బులు రావు ఓన్లీ వర్క్ ఓన్లీ వర్క్ నో మనీ నో మనీ ఫస్ట్ నెక్స్ట్ ఫేజ్ మనీ అండ్ వర్క్ వర్క్ వస్తుంటుంది మనీ డబ్బులు వస్తుంటే మెట్లా కొత్త కొత్త కేసులు రావటం నువ్వు సొంతగా పెట్టుకోవటం డబ్బులు రావటం అన్నాడు మూడే ఫేజు మేము ఉండే ఫేజు ఓన్లీ మనీ నో వర్క్ మాకు రికార్డు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ మనీ వస్తుంది ఓన్లీ మనీ నో వర్క్ వర్క్ ఉంటుంది పెద్ద అర్థం కేసు ఉంటుంది ఒక సరగడు చదువుతాము మాకు అర్థమైపోతుంది అవి మనం ఫ్యాట్ ఫీజ్ చెప్తాము అంతగా ఇంత అంటాడు అప్పుడు సంవత్సరం సంపాదించింది ఇప్పుడు కేసులు సంపాదించారు సో అడ్వకేట్ లైఫ్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఆఫ్ త్రీ పార్ట్స్ ఓన్లీ వర్క్ నో మనీ వర్క్ అండ్ మనీ ఓన్లీ మనీ నో వర్క్ అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో హానెస్టీ ఇంటిగ్రిటీ కమిట్మెంటు డెవలప్మెంటు గ్రేట్ రీడింగు తర్వాత దాని స్పాటినిటీ స్పాంటినిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీగల్ ప్రశ్న ఇవన్నీ కూడా సంతరించుకుంటే ఈ వృత్తిలో ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యంగ్ జనరేషన్ నా సలహా ఆ జడ్జి మంచోడు కాదు ఆ ప్లీడర్ మంచోడు కాదు అయినట్టు కాదు నెవర్ కామెంట్ అడ్వర్సరీ నెవర్ కామెంట్ ది జడ్జ్ డోంట్ ట్రై టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ నువ్వు హంబుల్గా ఉంటే వన్ ఫైన్ డే నిన్ను అంతలు చూస్తారు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు మోహన్ దాస్ గారు కానీ ఇక్కడికి వచ్చినట్లు ఇందులోకి వచ్చిన తర్వాత మూడు పాటలుగా విభించుకోవాలని చాలా చాలా స్పష్టంగా చెప్పారు ఫస్ట్ నో వర్క్ ఉంటుంది డబ్బులు రావు రెండోసారి రెండో ఫేజ్లో వర్క్ డబ్బులు రెండు వస్తాయి మూడో ఫేజ్లో పనుండదు డబ్బులు వస్తాయి మూడో స్టేజ్కి రావాలనుకుంటే ముందు మీ ఇంటిగ్రిటీ కరెక్ట్గా ఉండాలి మీ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలంటే ఉంటే మూడో స్టేజ్కి చాలా హ్యాపీగా వస్తారు లేదంటే మిగతా క్రిమినల్స్ లాగే మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటారంటే చెప్తున్నారు ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయించాలంటే ప్రొఫెషనల్ రండి మోహన్ దాస్ గారి లాగా ఒక రోల్ మోడల్ తీసుకుంటూ ఖమ్మం చేయండి ఇది వారం మోహన్ దాస్ గారితో ఎక్సలెస్ ఇంటర్వ్యూ వచ్చే వారం మరొక ఇస్తాం బలి కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సూపర్ అండి సూపర్ 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 నేను ఫుల్ ఎంజాయ్ చేశా మరి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఎంత అని చూడాలి అంటే మీరు ఏదో చెప్పామని కాకుండా ప్రాక్టికల్ గా ఒక్కొక్క పాయింట్ చెప్పుకొస్తున్నారు వర్క్ నో మనీ వర్క్ మనీ థర్డ్ పాటు నో వర్క్ ఫుల్ మనీ అంటే ఈ మూడో స్టేజ్ రావాలంటే ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉంటే కదా సార్ రెండు ఉండాలంటే కరెక్ట్ స్టెప్స్ చేసుకుంటూ రావాలి రాత్రి రాత్రి మూడో స్టేజ్ రాత్రి రాత్రి మూడో స్టేజ్ రావాలి చెప్తాను ఈ వృత్తిలో మిమ్మల్ని ప్రజలు డిసైడ్ చేస్తారు మీ పెర్ఫార్మెన్స్ని ప్రజలు చూస్తారు ప్రతి క్షణం మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఒక సోషల్ గ్యాదరింగ్లో ఉంటాం లీగల్ లాయర్ అనేవాడు కోర్టులో నేను కేసు చేస్తున్నాను అనుకోండి అవతల వైపు చూస్తుంటాడు జడ్జి చూస్తుంటాడు వేరే కేసులో వాళ్ళ బంధువులు వచ్చిన వాడు కోర్టులో కూర్చుని ఉంటారు వాళ్ళు చూస్తారు సో మీ కాంటక్ట్ రిఫ్లెక్స్ రిఫ్లెక్ట్స్ అమంగ్స్ ది క్లయింట్స్ అంటే ఒక పువ్వు స్మెల్ కనపడదుగా వడర్ ఇట్ గోస్ విత్ ఎయిర్ ఎయిర్ కనపడదు లీగల్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్ అంతే నా రెప్యుటేషను పో రావాలంటే వృత్తిలో రావాలంటే ఏదన్నా లేని శ్రమ చేయాలా హానెస్ట్ ఇప్పుడు ఒక కేసులో ఒక ఐఓకి నాకు ఎప్పుడు ఫైట్ ఉండేదన్నమాట అతను మంచి ఆఫీసరు అతను పెట్టిన కేసులన్నీ నాకే వస్తుండే ఒక స్టేజిలో ఒక పోలీస్ స్టేషన్లో నేను జూనియర్గా చేస్తున్నప్పుడు ఇరవై కేసులు రిజిస్టర్ అయిన కొన్ని నెలలో మూడో నాలుగో మిగతా మొత్తం నాకు వస్తుండే ఆయన ఏం చేశాడు ఒక ముద్దాయిని పట్టుకొని దొంగతనం కేసులు ఉంగరం వాడికి ఏం చెప్పాడు రే ఈ గారు మీ లాయర్ కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఫీజు ఇచ్చుకోలేనని ఉంగరం ఇచ్చారా అని చెప్పాడు ఏదో ఉంది కాన్ఫరెన్స్ దీంట్లో ఎందుకని నన్ను నన్ను ట్రాప్ చేద్దాం అదే వచ్చాడు అయ్యా నాకు లేదయ్యా ఉంగరం అరే వద్దురాయన ఫ్రీగా చేస్తాను పోరాను ఐ డి టేక్ ఇట్ హ్యాడ్ ఐ టేక్ అన్ ఎట్లా ఉండేదో మీకు వచ్చేసేవాడు అదే అటు వచ్చేసేవాడు ఏదో కేసులో ప్రాపర్టీ మీ ఇంట్లో ఉంచుతారని పెట్టేవాడు అతను ట్రాన్స్ఫర్ అవుతా చెప్పాడు గురువుగారు పలానా కేసులు పంపించారు మీ దగ్గరికి మీరు ట్రాప్ పడలేదు చాలా 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 ట్రాప్ చేస్తుంటారండి ఇప్పుడు మంచి ఎంసీల్లో కేసుల్లో మంచి మంచి గర్ల్స్ వస్తుంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఈ అడ్వకేట్ వీక్నెస్ ఏంటి ప్రైవేట్గా ఎంక్వైర్ చేస్తారు ఇప్పుడు మన జగన్ ఎమ్మెల్యే చేస్తున్నడిగా ఇప్పుడు అంట ప్రైవేట్ సైడ్ ఆఫ్ ది అడ్వకేట్ ఎట్లా ఉంటాడు ఇతని క్యారెక్టర్ ఏంటి ఇతను ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ డ్రింక్ చేస్తాడు ఇంట్లో తాగుతాడా బయట తాగుతాడా ఎందుకంటే ఒక టఫ్ డిఫెన్స్ కౌన్సిల్ని హ్యాండ్ చేతిలో పట్టుకోవాలంటే నా వీక్నెస్ పెట్టుకుంటు పెట్టుకుంటూ సరిపోతుంది సో ఇది ఒక యజ్ఞం బ్రదర్ ఇవన్నీ కాదు ఈ వృత్తి యజ్ఞం అంతే కంటిన్యూస్ ప్రాసెస్ యజ్ఞంలో సమిదయ్యేవాళ్ళు అవుతారు నిలబడే వాళ్ళు నిలబడతారు రైట్ సార్ కరెక్ట్